551st క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, వేర్ డస్ ద రివర్ గంగా ఆరిజినేట్ అంటున్నాడు. అంటే రివర్స్ గురించి మాట్లాడినప్పుడు అసలు ఆ నదులు ఎక్కడ జన్మిస్తాయి, వాటి యొక్క జన్మస్థలం ఎక్కడ, ఎక్కడ పుడతాయి, ఎక్కడ ఆవిర్భవిస్తాయి, ఎక్కడ ఉద్భవిస్తాయి అనే రకమైన ప్రశ్నలు అడుగుతుంటాడు. మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, యాజ్ ఫార్ యాజ్ రివర్స్ అనే టాపిక్ చూసినప్పుడు వాటి యొక్క జన్మస్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము రివర్స్ యొక్క జన్మస్థలాలపైన కొంచెం ఫోకస్ చేద్దాం రివర్స్కి సంబంధించి. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే గంగా నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నాడు, ఎక్కడ పుడుతుంది, వేర్ డస్ ది రివర్ గంగా ఆరిజినేట్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రం ఏంటి, ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్లో మనకి గంగోత్రి గ్లేషియర్ అని ఉంటుంది, గంగోత్రి గ్లేషియర్. సో ఇక్కడ చూసారు కదా, గంగోత్రి గ్లేషియర్ నుంచి గంగానది అనేది పుడుతుంది. సో గంగానది జన్మస్థలం ఎక్కడ అంటే గంగోత్రి గ్లేషియర్ అని చెప్పాలి. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అని చెప్పాలి. నెక్స్ట్ 552nd క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ జీలం ఆరిజినేట్. మనకు తెలుసు ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ ఉపనదే జీలం నది అని. అయితే ఆ జీలం నది అనేది ఎక్కడ పుడుతుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. జీలం గనక మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో, అంటే ఎర్స్ట్వైల్, ఇప్పుడు దాన్ని ఎట్లా దాన్ని యూటిలైజ్ చేశారు, ఎర్స్ట్వైల్ స్టేట్ ఉండేది కదండి, ఆ టెరిటరీ అనమాట. ఫర్ జియోగ్రఫికల్ రిఫరెన్స్ ఐఎమ్ రిఫరింగ్ టు ఇట్ యాజ్ ఎ స్టేట్. అంటే అప్పుడు స్టేట్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వెరినాగ్ అనే ప్రదేశం, అంటే ఇది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జేఎన్కే, ఆ ప్రదేశంలో ఉంటుంది. సో వెరినాగ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది రివర్ జీలం. 553rd క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ చీనాబ్ ఆరిజినేట్. చీనాబ్ నది ఎక్కడ పుడుతుంది అని అడుగుతున్నాడు. మనకి సింధు నది యొక్క ఉపనది చీనాబ్ కూడా సింధు నది యొక్క ఉపనదే. ఈ చీనాబ్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారాలచ్చా పాస్ దగ్గర పుడుతుంది చీనాబ్ నది. కాబట్టి జీలం గనక మనం ఇందాక చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం, చీనాబ్ గనక మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడ, బారాలచ్చా పాస్ దగ్గర. ఇక్కడ చూడండి, సట్లజ్ గురించి అడుగుతున్నాడు. సట్లజ్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది, వేర్ డస్ ద రివర్ సట్లజ్ ఆరిజినేట్ అంటున్నాడు. సట్లజ్ నది మనం చూసుకున్నట్లయితే మానసరోవర్ దగ్గర ఉద్భవిస్తుంది. ఎక్కడుంటుందండి, ఏ దేశంలో ఉంటుంది మానసరోవర్? ఇండియాలోనా? కాదు, బయట టిబెట్లో ఉంటుంది మానసరోవర్. ఆ మానసరోవర్ దగ్గర సట్లజ్ నది అనేది ఉద్భవిస్తుంది. వేర్ డస్ ద రివర్ బ్రహ్మపుత్ర ఆరిజినేట్. నేను ఇందాక సట్లజ్ గురించి చెప్పాను కదండి, ఇందాక క్వశ్చన్ అంటే కావాల్సుకున్న ఈ ఆర్డర్లో చెప్పాను. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము, బ్రహ్మపుత్ర చెప్తున్నాం కాబట్టి కావాల్సుకున్న ఈ ఆర్డర్లో పెట్టడం జరిగింది. సో బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుడుతుంది, దానికి జన్మస్థలం ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర కూడా టిబెట్లో ఉన్నటువంటి మానసరోవర్ దగ్గరే పుడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 556th క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ ఇండస్ ఆరిజినేట్. ఇండస్ నది ఎక్కడ పుడుతుంది, జన్మస్థలం ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇందాక కావాల్సుకున్న ఈ మూడు ఒకటే ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఏవేవి, సట్లజ్ మరియు బ్రహ్మపుత్ర మరియు ఇండస్. ఇండస్ నది ఎక్కడ అంటే ఇండస్ నది కూడా మాన టిబెట్ దేశంలో ఉన్నటువంటి మానసరోవర్ ప్రాంతం టిబెట్లో జన్మిస్తుంది. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే సట్లజ్ నది, బ్రహ్మపుత్ర నది, ఇండస్ నది, ఈ మూడు నదులు టిబెట్లోని మానసరోవర్ దగ్గరే జన్మిస్తున్నాయి. సో ఇది మనము గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే,
ఒక్కొక్క అక్షరం తీసుకున్నట్లయితే ఎస్బీఐ అవుతుంది. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నాకు మానసరోవర్ బ్రాంచ్ ఎస్బీఐలో అకౌంట్ ఉంది, సో ఎస్బీఐ మానసరోవర్ బ్రాంచ్లో అకౌంట్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇది కోడ్, ఎస్బీఐ మానసరోవర్లో అకౌంట్ ఉంది, అకౌంట్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏమని గ్రహించాలి, ఎస్బీఐ మానసరోవర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే ఏంటి, సట్లస్. బి అంటే ఏంటి, బ్రహ్మపుత్ర. ఐ అంటే ఏంటి, ఇండస్. ఈ మూడు నదులు మానసరోవర్ దగ్గరే జన్మిస్తాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం. ఇండివిజువల్ రివర్స్ చదివి సట్లస్కి మానసరోవర్ అట్లా చదివేదానికన్నా ఈ ఎస్బీఐ మానసరోవర్ అని గుర్తుపెట్టుకోండి, బెటర్ ఉంటుంది గుర్తుంచడానికి. ఇక్కడ మహానది గురించి అడుగుతున్నాడు. వేర్ డస్ ది రివర్ మహానది ఆరిజినేట్? మహానది అన్నటువంటి నది ఎక్కడ పుడుతుంది అంటున్నాడు ప్రశ్న. మహానది కనుక మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పుడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడ అంటే రాయ్పూర్ దగ్గర. రాయ్పూర్లో మరి ఎక్కడ అంటే దండకారణ్య అనే ప్రదేశంలో పుడుతుంది. సో మహానది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే దండకారణ్య. ఎక్కడిది, రాయ్పూర్. రాయ్పూర్ ఏ రాష్ట్రంలో ఉందండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. సో దండకారణ్య అనేది మహానది యొక్క జన్మస్థలము. 558th క్వశ్చన్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఒడిషా అని అడుగుతున్నాడు. మనం ఇందాక ఏ నది గురించి చూసామండి, మహానది గురించి చూసాము. ఈ మహానది ఛత్తీస్గఢ్లో పుట్టి ఒరిస్సా మీద ప్రయాణిస్తూ వెళ్తుంది. ఒరిస్సా రాష్ట్రం పరంగా మనం మాట్లాడినట్లయితే ఒరిస్సాలో ప్రవహించే నదులలో అతిపెద్దది మరియు పొడవైన నది ఏది అంటే మనము మహానది అని చెప్పాలి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మహానది అనేది ఒరిస్సాలో లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్, అతిపెద్ద మరియు అతి పొడవైన నది ఒరిస్సాలో. నర్మద నది ఎక్కడ ఉద్భవించింది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్నలో. సో మనకి నర్మద నది కనుక మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమి ఉంటుంది, అమర్కంటక్ ప్లాట్యూ. సో ఆ పీఠభూమి దగ్గర నర్మదా నది జన్మిస్తుంది. సో ఎక్కడండి, అమర్కంటక్ ప్లాట్యూ, అమర్కంటక్ పీఠభూమి. క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ సోన్ ఆరిజినేట్? సోన్ నది ఎక్కడ పుడుతుంది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఇందాక క్వశ్చన్లో మనం ఏం చూసాము, మహానది నర్మదా గురించి చూసాము ఇందాక క్వశ్చన్లో. నర్మదాకి మనం అమర్కంటక్ ప్లాట్యూ అనుకున్నాం కదా, సోన్కి కూడా జన్మస్థలం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమర్కంటక్ పీఠభూమే. కాబట్టి ఈ అమర్కంటక్ పీఠభూమి ఏదైతే ఉందో ప్లాట్యూ, అది రెండు నదులకి జన్మస్థలము, ఒకటి నర్మద, రెండు సోన్. సో ఇది పాయింట్ నోట్ చేసుకోండి. 561st క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ రావి ఆరిజినేట్? రావి నది ఎక్కడ నుండి పుడుతుంది అని అడుగుతున్నాడు. మనకి సింధు నది ఉంటుంది కదా, ఇండస్ రివర్, దాని యొక్క ఉపనదే రావి నది. ఈ రావి నది అనేది ఎక్కడ పుడుతుంది అనేది ప్రశ్న. అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోహ్తంగ్ పాస్ అని ఉంటుందండి. ఈ రోహ్తంగ్ పాస్ దగ్గర రావి నది ఆర్ ఫర్ ఆర్ జన్మిస్తుంది. 562nd క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ బియాస్ ఆరిజినేట్? బియాస్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది, ఎక్కడ జన్మిస్తుంది అంటున్నాడు. మనకి సింధు నది, ఇండస్ రివర్ యొక్క ఉపనదులలో బియాస్ అనేది ఒకటి. సో ఇది ఎక్కడ జన్మిస్తుందంటే మనకి హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ పాస్,
మరి ఇందాక చూసిన మనము రోహ్తాంగ్ పాస్ అని అనుకున్నాం కదండి. సో ఇక్కడ అర్థమేంటి, హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తాంగ్ పాస్ అనేది రెండు నదులకి జన్మస్థలము, ఒకటి రావి, రెండు బియాస్. ఇది నోట్ చేసుకున్న పాయింట్. 563rd క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ గోదావరి ఆరిజినేట్, గోదావరి నది ఎక్కడ పుడుతుంది, జన్మస్థలం ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. సో దక్షిణ భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే గోదావరి నది అనేది చాలా ముఖ్యమైన నది. గోదావరి నది యొక్క జన్మస్థలం అడిగినప్పుడు మనకి మహారాష్ట్ర అనైతే మనకి తెలుసు. ఈ మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో జన్మిస్తుంది అనేది కూడా తెలుసు. అయితే ఆ మహారాష్ట్రలో నాసిక్లో ఎక్కడ అంటే త్రయంబకేశ్వర్. సో జీటీ అని గుర్తుపెట్టుకోండి, మనకు జీటీఏ అనే ఒక గేమ్ కూడా ఉంటుంది కదండి, జీటీఏ గేమ్. సో గోదావరి, త్రయంబకేశ్వర్ అట్లా గుర్తుపెట్టుకున్నా పెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. గోదావరి అనగానే మీరు త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర అని చెప్పే పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమడుగుతున్నాడు, విచ్ ఈజ్ ది లార్జెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏది. దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో జన్మించి ఆంధ్రాలో పాయలుగా ఎట్లాగా చీలుతుంది, బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలుస్తుంది, బెంగాల్ సముద్రంలో, ఆ నదే గోదావరి. కాబట్టి గోదావరి నది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది. నెక్స్ట్, విచ్ రివర్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ సౌత్ గంగా, ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. మనకి గంగా ఏ విధంగా అయితే ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధిగాంచిందో అదేవిధంగా గోదావరి అనేది దక్షిణ భారతదేశంలో అంతే ప్రసిద్ధిగాంచింది. అందుకని చేత మనము గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తాము. వేర్ డస్ ద రివర్ కృష్ణ ఆరిజినేట్, సో గోదావరి కృష్ణ దాదాపుగా ఒకటే దగ్గరలోనే ఇవి జన్మిస్తాయి, రెండు మహారాష్ట్రలోనే జన్మిస్తాయి. అయితే మహాబలేశ్వర్లో జన్మిస్తుంది, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో మనకి కృష్ణానది జన్మిస్తుంది. తుంగభద్ర ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్, ట్రిబ్యూటరీ అంటే ఉపనది, ఏ నదికి తుంగభద్ర అనేది ఉపనది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. తుంగభద్ర ఏ నదికి ఉపనది అంటున్నాడు. మనకి కృష్ణానది ఉంటుంది కదండి, ఆ కృష్ణానది యొక్క ఉపనదులలో తుంగభద్ర అనేది ఒకటి. సో ఇది చాలా ఎగ్జామినేషన్స్లో అడిగాడు, తుంగభద్ర అనేది ఏ నది యొక్క ఉపనది అని. సో కృష్ణ యొక్క ఉపనది. వేర్ డస్ ద రివర్ కావేరి ఆరిజినేట్ అంటున్నాడు. మనకి కావేరి అనగానే జన్మస్థలం కర్ణాటక అని గుర్తొస్తుంది. అయితే కర్ణాటకలో ఎక్కడ అంటే తాలా కావేరి ప్రాంతంలో. సో తాలా కావేరి ఇన్ కర్ణాటక ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ది రివర్ కావేరి. 569th క్వశ్చన్, విచ్ రివర్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది. మనము దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద నది ఏది అంటే మనము గోదావరి అని చెప్పాము. మరి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది అన్నప్పుడు మనము కృష్ణ అని చెప్పాలి. సో ఫస్ట్ది అతిపెద్ద నది అంటే గోదావరి, రెండవది అతిపెద్ద నది అంటే కృష్ణ. కృష్ణ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే ఏమని చెప్పాలండి మనము, మహాబలేశ్వర్ అని చెప్పాలి. 570th క్వశ్చన్, విచ్ రివర్ ఈజ్ ది థర్డ్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో మూడవ అతిపెద్ద నది ఏది అంటున్నాడు. మనకి దక్షిణ భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద నది గోదావరి, రెండవ అతిపెద్ద నది కృష్ణ, మూడోది అడుగుతున్నాడు ఇక్కడ, మూడోది వచ్చేసరికి మనకి కావేరి.
కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ కావేరీ రివర్ అనేది దక్షిణ భారతదేశంలో మూడవ అతి పెద్ద నది. 571st క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ తాపీ ఆరిజినేట్? తాపీ నది ఎక్కడ నుండి పుడుతుంది, ఎక్కడ జన్మిస్తుంది, జన్మస్థలం అడుగుతున్నాడు. తాపీ నది అన్నా తపతీ నది అన్నా ఒకటేనండి, రెండు ఒకటే అన్నమాట, వేరు వేరు పేర్లు, ఒకటే నది తాపీ అర తపతీ. ఈ తపతీ యొక్క నది జన్మస్థలం మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అంటే ముల్తాయి అనే ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో ముల్తాయి ఇన్ మధ్యప్రదేశ్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ తాపీ ఆర్ తపతి రివర్. 572 క్వశ్చన్, విచ్ రివర్ ఈస్ నోన్ యాజ్ ది ట్విన్ ఆఫ్ నర్మదా? నర్మదా జంట అని పిలువబడే నది ఏది అంటున్నాడు. మనకి భారతదేశంలో దక్షిణ భారతదేశం అట్లా చూసుకున్నట్లయితే నర్మదా నది ఇట్లా ప్రవహిస్తుంటే ఆల్మోస్ట్ దానికి ప్యారలల్గానే మనకి తాపీ ఆర్ తపతి రివర్ వెళ్తుంది. అందుకని చేత దీన్ని మనము తాపీ ఆర్ తపతి రివర్ని, తాపీ ఆర్ తపతి రివర్ని నర్మదా యొక్క ట్విన్గా మనము తెలుపుతాము. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, చూడండి నర్మదా తపతి ఆల్మోస్ట్ ఇట్లా ప్యారలల్గా ఒకదాని కింద ఒకదాని వెళ్తున్నాయి, అందుకనే జంట అని చెప్తారనమాట, రెండు ట్విన్ అని చెప్తాం, తపతి మరియు నర్మదా. 573 క్వశ్చన్, విచ్ రివర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ రేవా? ఏ నదిని రేవా అని కూడా పిలుస్తారు అంటున్నాడు. మనము నర్మదా నదిని రేవా అని కూడా పిలుస్తాము, ఆల్సో నోన్ యాజ్ రేవా. 574 క్వశ్చన్, విచ్ రివర్ వాస్ ప్రీవియస్లీ నోన్ యాజ్ నేర్బుద్దా? ఇంతకు ముందు నేర్బుద్దా అని పిలువబడే నది ఏది? మనకి నర్మదా నది, దీన్నే రేవా అని కూడా అంటాము. ఈ నదిని పూర్వం ఏన్షియంట్ టైంలో నేర్బుద్ద అని పిలిచేవారు. ఓకే కదండి పాయింట్. దీనికి మరొక నేమ్ ఏంటి అంటే రేవా, నర్మదాకి ఇది ప్రాచీన పేరు, ఇది మరొక పేరు. 575th క్వశ్చన్, విచ్ ఈజ్ ది లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా అంటున్నాడు. భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే అతిపెద్ద నది ఏది? మనకి భారతదేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే చాలా నదులు మనకి తూర్పు వైపు ప్రవహించి బెంగాల్ సముద్రంలో కలుస్తాయి, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అయితే కొన్ని నదులు మాత్రం పశ్చిమాన ప్రవహించి అరేబియన్ సముద్రంలో కలవడం జరుగుతుంటుంది, అరేబియన్ సీ. ఈ నదుల్ని మనము, ఏ నదులైతే తూర్పు ప్రవహించి బెంగాల్లో కలుస్తాయో వాటిని తూర్పు ప్రవహించే నదులు అంటాం, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. ఏ నదులైతే పశ్చిమాన ప్రవహించి అరేబియన్ సముద్రంలో కలుస్తాయో వాటిని మనము వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. అయితే ఈ విధంగా వెస్ట్ ఫ్లో అయిన రివర్స్లో అన్నిటికన్నా పెద్ద నది ఏది అని అడుగుతున్నాడు ప్రశ్న. అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలి, నర్మదా నది అనేది పశ్చిమాన ప్రవహించే నదులలో అతిపెద్దది అని చెప్పాలి. 576th క్వశ్చన్, విచ్ రివర్ ఇస్ కాల్డ్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అంటున్నాడు. ఏ నదిని మధ్యప్రదేశ్ యొక్క లైఫ్ లైన్, జీవనాధారం అని పిలుస్తారు? సో మనకి మధ్యప్రదేశ్లో అతి ముఖ్యమైన నది నర్మదా నది, అందుకనే మనము మధ్యప్రదేశ్లో నర్మదా నదిని మధ్యప్రదేశ్ యొక్క జీవనాధారి, లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్గా పిలవడం జరుగుతుంది. 577th క్వశ్చన్, విచ్ రివర్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే రెండవ అతిపెద్ద నది ఏది? మనం ఇందాకే చూసాం భారతదేశంలో ముఖ్యంగా రెండు నదులు, టూ టైప్స్ ఆఫ్ రివర్స్ ఉంటాయి. ఒకటి ఏంది అంటే తూర్పున ప్రవహించే నదులు, వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము, అవి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. రెండు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము, పశ్చిమాన ప్రవహించే నదులు, ఇవి అరేబియన్ సముద్రంలో కలుస్తాయి.
అయితే పశ్చిమాన ప్రవహించే నదులలో అన్నిటికన్నా పెద్దది ఏది అంటే మనము నర్మదాను ఆల్రెడీ చూసాము. ఇప్పుడు మనకి రెండవ అతిపెద్ద నది ఏది అంటున్నాడు అంటే పశ్చిమాన ప్రవహించే నదులలో రెండవ అతిపెద్ద నది ఏంటి అనేది ప్రశ్న మనకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తాపి ఆర్ తపతి నది ఏదైతే ఉందో అది పశ్చిమాన ప్రవహించే నదులలో రెండవ అతిపెద్దది. తాపి ఆర్ తపతి 578th క్వశ్చన్, శివసముద్రం వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? శివసముద్రం జలపాతాలు ఏ నది పైన ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఈ వాటర్ ఫాల్సే మనకి శివసముద్రం వాటర్ ఫాల్స్ అండి. అయితే ఈ వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా ఏదో ఒక నది పైనే ఉంటాయి కదండి, ఒక నదికి దగ్గరే కదా ఇవి జలపాతాలు ఉండేవి. అయితే ఈ శివసముద్రం జలపాతాలు ఏ నది పైన ఉన్నాయి అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, శివసముద్రం వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ కావేరీ రివర్. కావేరీ నది పైన ఉంటుందండి శివసముద్రం జలపాతాలు. నెక్స్ట్ క్వశ్చన్, ధువాంధార్ వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? ధువాంధార్ జలపాతాలు ఏ నది పైన ఉన్నాయి? సో ధువాంధార్ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి అండి మనకి నర్మదా నది పైన ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఒక రివర్ ఉంది, ఆ రివరే నర్మదా నది అన్నమాట. ఆ నర్మదా నది దగ్గరే ఈ జలపాతాలు అయినటువంటి ధువాంధార్ జలపాతాలు ఉన్నాయి. సో నర్మదా నది పైన ధువాంధార్ జలపాతాలు ఉన్నాయి. 580th క్వశ్చన్, నర్మదా అండ్ తపతి రివర్స్ డ్రెయిన్ ఇన్ టు విచ్ సీ? నర్మదా తపతి నదులు ఏ సముద్రంలో కలుస్తాయి అంటున్నాడు. నేను మీకు ఇందాకే ఏమని చెప్పానండి, మన భారతదేశంలో గనక చూసుకున్నట్లయితే 2 types ఆఫ్ రివర్స్ ఉంటాయి. ఒకటి తూర్పును ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలిస్తే వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము. రెండో రకం ఏంటి అంటే పశ్చిమాన ప్రవహించి అరేబియన్ సముద్రంలో కలుస్తాయి, వీటిని మనము వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము. అయితే ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఎగ్జాంపుల్స్లో మనము నర్మదా అండ్ తపతిగా చెప్పచ్చు. ఈ నర్మదా అండ్ తపతి ఒకదాని తపతి వచ్చేసరికి నర్మదా కిందే వెళ్తుంటుంది ప్యారలల్గా, కాబట్టి మనము నర్మదా యొక్క ట్విన్గా పేర్కొంటాము తప్పి ఆర్ తపతి రివర్ని. ఈ రెండు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే. మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పశ్చిమాన ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఏది అంటే నర్మదా అనుకున్నాము, పశ్చిమాన ప్రవహించే నదులలో రెండవ అతిపెద్ద నది ఏది అంటే తపతి అనుకున్నాము ఇందాకనే. సో ఈ నర్మదా తపతి నదులు ఏ సముద్రంలో కలుస్తాయి అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పశ్చిమాన ప్రవహించే నదులు కాబట్టి ఇవి అరేబియన్ సీలో కలుస్తాయి. ఓకేగా అండి పాయింట్స్. 581st క్వశ్చన్, రాకీస్ మౌంటైన్స్ ఈస్ ఇన్ విచ్ కాంటినెంట్? రాకీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ సీనిక్గా ఉంది చూడండి. అక్కడ మనకి కనబడుతున్న మౌంటైన్సే రాకీస్ మౌంటైన్స్ అన్నమాట. మనకి యుఎస్ఏ నార్త్ అమెరికాలోని రాకీస్ మౌంటైన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఉత్తర అమెరికా అనేది కరెక్ట్ ఆన్సర్. 582nd క్వశ్చన్, పైరీన్స్ మౌంటైన్ ఇస్ ఇన్ విచ్ కాంటినెంట్? పైరీన్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉంటాయి అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఎస్, పైరీన్స్ మౌంటైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే యూరప్ ఖండంలో ఉంటాయి. ఈ పైరీన్స్ మౌంటైన్స్ అనేది సహజ సరిహద్దుగా ప్రవర్తిస్తుంది రెండు దేశాలకి. ఏ రెండు దేశాలకి అంటే ఫ్రాన్స్కు మరియు స్పెయిన్కు. సో ఫ్రాన్స్ అండ్ స్పెయిన్కు న్యాచురల్ బోర్డర్గా వ్యవహరిస్తుంది పైరీన్స్ మౌంటైన్స్. సో ఎక్కడ ఉంటుంది ఖండంలో అంటే యూరప్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇది ఉంది చూడండి, ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అంతా మనకి పైరీన్స్ మౌంటైన్స్. దానిపైన ఫ్రాన్స్ ఉంటుంది, దాని కింద స్పెయిన్ ఉంటుంది. సో ఈ రెండు దేశాల యొక్క సహజ సరిహద్దు, న్యాచురల్ బార్డర్ అన్నమాట పైరీన్స్ మౌంటైన్స్. 583rd క్వశ్చన్, బ్లాక్ సీ ఈస్ ఎ సీ ఇన్? బ్లాక్ సీ అనేది సముద్రం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న అడిగాడు. మనకి
యూరప్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ ప్రాంతంలో అట్లా చూసుకున్నట్లయితే బ్లాక్ సీ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, సౌత్ ఈస్టర్న్ యూరప్ అవుతుంది, సౌత్ ఈస్టర్న్ యూరప్ అవుతుంది. కాబట్టి సౌత్ ఈస్టర్న్ యూరప్లో మనకి బ్లాక్ సీ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ సీని బ్లాక్ సీగా ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఈ సముద్రాలలో ఉరుములు వర్షాలు అనేవి ఎక్కువ ఉండడంతో ఈ ప్రయాణించే నావికులు వాళ్ళు ఉండేవారు కదండి, వాళ్ళు ఇప్పుడు ఎప్పుడన్నా మనకి వాతావరణం ఉరుములు వాన అట్లా తయారైతే అక్కడ ఒక చీకటిగా తయారవుతుంది అక్కడ ప్రదేశం మొత్తం, అంటే బ్లాక్గా తయారవుతుంది. అందుకనే అప్పుడు ఆ నదిని బ్లాక్ సీ అని పిలుస్తుంటారు అన్నమాట. గ్రేట్ డివైడింగ్ రేంజ్ మౌంటైన్ ఈసిన్, గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతం ఎక్కడ ఉంది అంటున్నాడు. కింద ఇచ్చిన ఖండమ షేప్ బట్టి మీరు చెప్పేస్తారు ఏంటని, ఆస్ట్రేలియా అని. సో ఎస్, ఈ ఆస్ట్రేలియా లోని ఈ ఉత్తర ప్రదేశం కనుక చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది, దీన్నే మనము గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని అంటాము. అంటే ఇది ఒక పర్వత శ్రేణి. ఈ శ్రేణి దాదాపుగా 3,500 కిలోమీటర్ల దూరం పొడవు ఉంటుంది. కాబట్టి గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఆస్ట్రేలియాలో ఉంటుంది అనేది పాయింట్. 585th క్వశ్చన్ అండి, విచ్ ఈస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఓషన్ సైజెస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాడు. అంటే పెద్దది నుంచి చిన్నవి నదులు వరుస క్రమంలో, ఈ సముద్రం మహాసముద్రాలు వరుస క్రమంలో ఏర్పాటు చేయండి అంటున్నాడు. మనకు అన్నిటికన్నా అత్యంత అతిపెద్ద మహాసముద్రం ఓషన్ ఏది అంటే పసిఫిక్ ఓషన్ అని తెలుసు. సో ఫస్ట్ మనము పసిఫిక్ ఓషన్కి ఇచ్చేసేయాలి. పసిఫిక్ తర్వాత రెండవ అతి ప్రధానమైన మహాసముద్రం ఏది, ఎక్కువగా మనం వినేది అట్లాంటిక్ ఓషన్, కాబట్టి అట్లాంటిక్ సముద్రం రెండవది ఇవ్వాలి. దాని తర్వాత భారతదేశం కింద ఉన్నటువంటి మహాసముద్రాన్ని మనము ఇండియన్ ఓషన్ అని అంటాము, కాబట్టి ఇండియన్ ఓషన్ థర్డ్ ర్యాంక్ అన్నమాట ఇచ్చిన లిస్ట్లో. ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది, అది చిన్న నది. సో ఆర్కిటిక్ ఓషన్ అనేది లాస్ట్ పొజిషన్ తీసుకోగా వరుస క్రమంలో అరేంజ్ చేయాలన్నప్పుడు ఏమొస్తుంది, పసిఫిక్ అట్లాంటిక్ ఇండియన్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్. FIVE 86th క్వశ్చన్, వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ మరియానా ట్రెంచ్, మరియానా కందకం యొక్క లోతు ఏమిటి అంటున్నాడు. మహాసముద్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే అత్యంత లోతైన ప్రదేశంని మనము ట్రెంచెస్ అంటాము, కందకాలు అంటాము. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అత్యధిక లోతైన ప్రదేశంని మనము మారియానా ట్రెంచ్ అంటాము. మారియానా కందకం ఏ మహాసముద్రంలో ఉంది అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని యొక్క లోతు ఎంత అన్నది మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో మారియానా ట్రెంచ్ యొక్క లోతు 10,994 మీటర్లు. అందుకనే టెక్స్ట్ బుక్స్లో దాదాపుగా 11 కిలోమీటర్స్ లోతు ఉంటుంది అని ఇస్తాడు, అంటే 6 కిలోమీటర్లు తక్కువ అన్నమాట. 11 కిలోమీటర్స్ ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 10,994 మీటర్స్, ఒక 6 మీటర్లు తక్కువ అంతే 11 కిలోమీటర్స్. సో దాదాపుగా 11 కిలోమీటర్స్ అన్నమాట. FIVE 87th క్వశ్చన్, ఓజోన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ అంటున్నాడు. మనకి ఓజోన్ పొర ఉంటుంది కదండి, మన వాతావరణంలోని ఏ లేయర్లో ఓజోన్ అనేది విస్తరించి ఉంటుంది అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. సో మన వాతావరణం కనుక అట్మాస్ఫియర్ కనుక చూసుకున్నట్లయితే ఇది భూమి యొక్క ఉపరితలంగా మనం అనుకుంటే, భూమి యొక్క ఉపరితలం నుంచి దాదాపుగా 8 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న పొరను మనము ట్రోపోస్పియర్ అంటాము. ట్రోపోస్పియర్ పైన ఉన్నటువంటి పొరనే స్ట్రాటోస్పియర్ అంటాము.
ఈ స్ట్రాటోస్పియర్లోనే కొంత భాగం మనకి ఓజోన్ పొర అనేది ఉంటుంది. సో ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఫైవ్ హండ్రెడ్ అండ్ 88th క్వశ్చన్, ద ప్రపోర్షన్ ఆఫ్ హైడ్రోజన్ టు హీలియం ఇన్ ద సన్ ఈస్, సూర్యుడిలో హైడ్రోజన్ మరియు హీలియం నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటున్నాడు. మనకి స్టార్స్ అంటే నక్షత్రాల్లో జరిగేది ఏంటండి, న్యూక్లియర్ ఫ్యూజన్. సో సన్లో కనుక మనం చూసుకున్నట్లయితే హైడ్రోజన్ స్టేజ్లో ఉంది న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ స్టేజ్ అంటే ఏంటి, రెండు హైడ్రోజన్ యాటమ్స్ కలిపి ఒక హీలియం యాటమ్గా తయారవుతుంది సన్లో కనుక చూసుకున్నట్లయితే. సో ప్రథమంగా సన్లో హైడ్రోజన్ ఉంటుంది, ఈ హైడ్రోజన్తో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్లో హీలియం కూడా తయారవుతుంది. అయితే రెండింటి యొక్క నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. సన్లో హైడ్రోజన్ 3 వంతులు ఉంటే హీలియం 1 వంతు ఉంటుంది, కాబట్టి 3:1 అనేది కరెక్ట్ ఆన్సర్. రేపొద్దున్న పెర్సంటేజెస్లో అడిగితే 75% to 25% అనేది మీరు ఆన్సర్ చేయాలి. ఫైవ్ హండ్రెడ్ అండ్ 89th క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ ఏ టైప్ ఆఫ్ రాక్ అంటున్నాడు. సో కింద ఇచ్చిన వాటిలో శిలల యొక్క రకం కానిది ఏది అంటున్నాడు. మనకి రాక్స్ శిలలు గనక చూసుకున్నట్లయితే 3 రకాలండి. ఒకటి ఇగ్నియస్ రాక్స్, రెండు సెడిమెంటరీ రాక్స్, మూడు మెటమార్ఫిక్ రాక్స్ రూపాంతర శిలలు. భూమి లోపల ఉన్నటువంటి ద్రవరూపంలో ఉన్న మాగ్మా చల్లారి శిలగా ఏర్పడితే వాటిని మనం ఇగ్నియస్ రాక్స్ అంటాము. వీటినే మనము ప్రైమరీ రాక్స్ అని కూడా అంటాం, ప్రథమైన శిలలు అని. నెక్స్ట్ సెడిమెంట్స్ ద్వారా రాక్ ఏర్పడితే వాటిని మనము సెడిమెంటరీ రాక్స్ అంటాము. ఈ ఇగ్నియస్ రాక్ అయినా లేకపోతే సెడిమెంటరీ రాక్ అయినా హై టెంపరేచరు మరియు హై ప్రెషరు అనేది విస్తే వేరే శిలలుగా తయారవుతాయి. అట్లా ఏర్పడిన శిలల్ని మనము మెటమార్ఫిక్ రాక్స్ అని అంటాము. కాబట్టి ఈ 3 రకాలైన రాక్స్ ఉన్నాయి. కింద ఇచ్చిన వాటిలో ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి, సెడిమెంటరీ ఉంటాయి, మెటమార్ఫిక్ ఉంటాయి. ఈ సెడోమార్ఫిక్ అనేది ఉండదు, కాబట్టి ఏది శిలల్లో వర్గీకరణలో ఉండదు అంటే ఇది ఉండదు, ఈ 3 ఉంటాయి. ఫైవ్ హండ్రెడ్ అండ్ 90th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ది హైట్ ఆఫ్ టిబెటన్ ప్లాట్యూ అంటున్నాడు. మనకి ఇది మన భారతదేశం అండి, ఇది హిమాలయ పర్వతాలు, ఇక్కడ ఒక పీఠభూమి ఉంది చూడండి, అంటే కొంత ఎత్తులో ఉండి ఒక టేబుల్ లాగా ఇట్లా ఉండి మళ్ళీ దిగుతుంది. సో అటువంటి వాటిని మనము పీఠభూమిలు అంటాము. ఇది టిబెట్ పీఠభూమి అంటాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ టిబెట్ ప్రాంతం అనేది ఉంటుంది కాబట్టి. అయితే ఈ టిబెట్ పీఠభూమి ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూమి అన్నమాట ఇది, అంటే అతి ఎత్తైన పీఠభూమి. దీని ఎత్తు ఎంత అనేది మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు 590th క్వశ్చన్లో. గుర్తుపెట్టుకోండి, టిబెట్ పీఠభూమి యొక్క ఎత్తు 16,000 feet. సో 16,000 feet హైట్ అన్నమాట ఏది, టిబెటన్ ప్లాట్యూ, టిబెట్ పీఠభూమి. ఫైవ్ హండ్రెడ్ అండ్ 91st క్వశ్చన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇండియా ఈజ్ డాష్ లార్జెస్ట్ ఏరియా ఇన్ ద వరల్డ్ అంటున్నాడు. అంటే వైశాల్యం ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ప్రాంతం అంటున్నాడు. అంటే మనం దేశాల పరంగా మాట్లాడుకున్నప్పుడు ఏరియా వైజ్ చూసినట్లయితే, అంటే భూభాగం ప్రకారం చూసినట్లయితే భారతదేశం వచ్చేసరికి మనకి 7th largest అన్నమాట, అంటే 7వ పొజిషన్లో ఉంటుంది భూభాగం పరంగా మాట్లాడినది.
అదే జనాభా పరంగా మాట్లాడినట్లయితే భారతదేశం అనేది రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. భూభాగం ప్రకారం మాట్లాడినట్లయితే ఏడవ అతిపెద్ద దేశము, భూభాగం కలిగిన దేశం. 592nd క్వశ్చన్, వేర్ డూ యూ ఫైండ్ డే అండ్ నైట్ ఈక్వల్? మీరు పగలి మరియు రాత్రి ఎక్కడ సమానంగా చూస్తారు అంటున్నాడు. మనకి భూమిలో చూసుకున్నట్లయితే మధ్యలో ఉండే లాటిట్యూడ్ని ఈక్వేటర్ అని అంటాము, ఈ పైన ఉన్నటువంటి వాటిని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము, కిన్నున్న దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అంటాము. అయితే మనకి ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ దగ్గర చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ దగ్గర పగలు 12 గంటలు ఉంటుంది ఒక రోజులో, రాత్రి 12 గంటలు ఉంటుంది. అంటే పగలు మరియు రాత్రి డే అండ్ నైట్ సమానంగా మనకి ఈక్వేటర్ ప్రాంతంలో ఉంటుంది. అదే మనము టువర్డ్స్ పోల్స్కి వెళ్ళామనుకోండి, ఇది ఎట్లా ఉండదన్నమాట. అంటే డే అండ్ నైట్ ఈక్వల్గా ఉండదు, 12 గంటలుగా అట్లా ఉండదు. ఇదర్ డే అన్నా ఎక్కువగా ఉండడం జరుగుతుంది, లేదా నైట్ అన్నా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ ది సీజన్ అన్నమాట, సన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి. కాబట్టి మనకి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, పగలు మరియు రాత్రి ఎక్కడ సమానంగా ఉంటుంది అంటే మనము భూమధ్య రేఖ దగ్గర అని చెప్పాలి, అంటే ఎట్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖ వద్ద. కల్హారి డిజర్ట్ ఈస్ ఇన్, కల్హారి ఎడారి ఎక్కడ ఉంది అని అంటున్నాడు. ఇది కూడా చాలా ఫేమస్ అండి, చూసారు కదా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కల్హారి డెజర్ట్ అన్నమాట మీరు చూస్తుంది. సో ఈ కల్హారి డెజర్ట్ ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. అయితే దక్షిణ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో మనకి ఈ కల్హారి ఎడారి అనేది ఉంది, కల్హారి డెజర్ట్ సౌత్ ఆఫ్రికా. విచ్ ఈస్ ది లాంగెస్ట్ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ అంటున్నాడండి. అంటే ఇక్కడ ప్రపంచంలో అతి పొడవైన ఖండాంతర పర్వత శ్రేణి ఏది అంటున్నాడు. అంటే కాంటినెంటల్ మౌంటైన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మన భూమి కనుక చూసుకున్నట్లయితే ఖండాలు ఉంటాయి, అంటే ఇట్లా భూమి ప్రదేశాలు ఖండాలు, కాంటినెంట్స్ ల్యాండ్, సముద్రాలు ఉంటాయి. సముద్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే సముద్రం అంతర్భాగంలో, సముద్రం కింద సముద్రాంతర్గత రిడ్జులు అని ఉంటాయి, మిడ్ ఓషానిక్ రిడ్జెస్ అంటాం, సముద్రాంతర్గత రిడ్జులు. సో అవి మనకి చాలా పెద్దది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ అట్లాంటిక్ ఓషన్ రిడ్జ్ అట్లాంటివి చాలా పెద్దగా ఉంటాయి. అందుకే సముద్రం పరంగా మనం ఇక్కడ మాట్లాడట్లేదు, ఖండం పైన అంటే భూభాగం పైన ఉన్నదే మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్ అంటున్నాడు, ఖండాంతర పర్వత శ్రేణి. సో భూభాగం పైన ఉన్నటువంటి పర్వత శ్రేణుల పరంగా మనం మాట్లాడినట్లయితే మన ప్రపంచంలో ఏది అతి పొడవైనది, లాంగెస్ట్ ఏది, లాంగెస్ట్ అంటే పొడవు పరంగా మనము అన్నిటికన్నా పొడవైనది ఏది, ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ ఖండం అండి, ఏ కాంటినెంట్ ఇది, చూడగానే షేప్ చూడగానే మనకు అర్థమైపోతుంది, దిస్ బిలాంగ్స్ టు సౌత్ అమెరికా అని. ఈ సౌత్ అమెరికా ఖండంలోని మనకి వెస్టర్న్ పార్ట్, పశ్చిమాన్న టోటల్ పశ్చిమాన్ మొత్తం పశ్చిమ తీరం అంతా మనకి ఒక పర్వత శ్రేణి విస్తరిస్తూ ఉంటుంది. చూసారు కదా ఎంత పొడవైనదో ఇది, దీనిని మనము యాండీస్ మౌంటైన్ రేంజెస్ అంటాము, యాండీస్ పర్వత శ్రేణి, యాండీస్ మౌంటైన్ రేంజెస్, యాండీస్ పర్వత శ్రేణి. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఖండాంతర పర్వత శ్రేణి, లాంగెస్ట్ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. కార్బెట్ నేషనల్ పార్క్ ఈ సిన్ అని అడుగుతున్నాడండి. దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు, ఫుల్ నేమ్ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. సో ఈ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనము ఆన్సర్ చేయాలి ఉత్తరాఖండ్లో ఉంది అని. కాబట్టి ఆన్సర్ ఉత్తరాఖండ్.
విచ్ రివర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఎల్లో రివర్, ఏ నదిని పసుపు నది అంటే ఎల్లో రివర్ అని కూడా పిలుస్తారు అంటున్నాడు. మనకి చైనాలో ఉన్నటువంటి ఒక నది పేరు వాంగ్ హో, దీన్నే ఈ స్పెల్లింగ్తో కూడా రిఫర్ చేస్తారు, హాంగ్ హే అని కూడా అంటారు. సో చైనాలో ఉన్నటువంటి ఈ నదినే మనము ఎల్లో నది అని కూడా అంటాము. ఎందుకంటాము అంటే ఈ నది ప్రవహిస్తున్న సమయంలో దగ్గరలో ఉన్న మట్టి, వాటి నుంచి ఉన్న పదార్థాలు, సెడిమెంట్స్ని గ్రహించి ఆ మట్టితో పాటు ప్రయాణించడంతో చూసిన వాళ్ళకి అది ఎల్లో కలర్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్లో పసుపు రంగులో మనకి కనబడుతుంది, అందుచేతనే దాన్ని మనము ఎల్లో రివర్ అని అంటాము. సో ఎల్లో రివర్ అనే ఏ రివర్ని అంటాము అంటే చైనాలో ఉన్నటువంటి హువాంగ్ హో ఆర్ హువాంగ్ హే నదిని ఎల్లో రివర్ అని అంటాము. ఇది చైనాలోని ఉన్న రెండవ అతిపెద్ద నది అండి, సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా, చైనాలో సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా, చైనాలో రెండవ అతి పొడవైన నది హువాంగ్ హో. విచ్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఏషియా అంటున్నాడండి, ఆసియాలోనే పొడవైన నది ఏ నది అంటున్నాడు. పొడవైనది అంటే అది ప్రవహించే దూరం అనమాట, ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనే దాన్ని బట్టి మనం ఆ నది ఎంత పొడవైనదో చెప్తాము. ఆసియాలోనే అత్యంత పొడవైన నది ఏది అంటున్నాడు, అది చైనా దేశంలో ఉంటుందండి ఆ నది. చైనా దేశంలో ఉన్నటువంటి ఏ నది మరది అంటే యాంగ్సే నది, యాంగ్సే రివర్ ఇన్ చైనా ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఏషియా. చైనాలో అత్యంత పొడవైనది ఆబ్వియస్లీ, సో ఇది ఆసియాలో కూడా అత్యంత పొడవైన నది. ఎంత దూరం ఇది ప్రవహిస్తుంది అంటే దాదాపుగా 6,300 కిలోమీటర్ల దూరం పొడవు కలిగి ఉంటుంది ఈ నది. అందుచేత ఈ నది ఆసియాలోనే అత్యంత పొడవైన నది. ఇక్కడ చూడండి, ఇందాక మనము ఆసియా పరంగా మాట్లాడాము కాబట్టి యాంగ్సే రివర్ ఇన్ చైనా అన్నాము. ఇప్పుడు ప్రపంచం పరంగా మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, విచ్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోనే పొడవైన నది ఏ నది అంటున్నాడు. యాంగ్సే అనేది చైనాలో అండి, అట్ ది సేమ్ టైం ఏషియాలో, మొత్తం ఆసియా కథ పొడవైనది. ఇక్కడ ప్రపంచంలోనే అంటున్నాడు, సో మొత్తం వరల్డ్లో కనుక మనం చూసుకున్నట్లయితే నైల్ నది ఉంటుంది, నైల్ రివర్. సో నైల్ రివర్ అనేది ప్రపంచంలోనే అతి పొడవైన నది. మరి ఇది ఎంత దూరము, ఆ యాంగ్సే రివర్ కన్నా కొంచెం ఎక్కువ అన్నమాట, అంటే 6,650 కిలోమీటర్లు నైల్ నది. కాబట్టి స్టాండర్డ్ అండి ఇది కూడా క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏది అంటే నైల్ అని మీరు ష్యూర్ షార్ట్గా ఆన్సర్ చేయాలి. 599th question, ది సలాల్ ప్రాజెక్ట్ ఈస్ ఆన్ విచ్ రివర్, సలాల్ ప్రాజెక్టు ఏ నది పైన ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఈ సలాల్ ప్రాజెక్ట్ అనేది ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్, అంటే నీళ్ళ ద్వారా డ్యామ్ అండి, ఇది నీళ్ళ ద్వారా విద్యుత్ని తయారు చేస్తుంది, ఉత్పత్తి జరుగుతుంది, అటువంటి వాటిని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అని అంటాము. సో ఈ సలాల్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది అనేది ప్రశ్న. ఈ సలాల్ అనేది చీనాబ్ నది పైన ఉంది. అయితే ఏ రాష్ట్రంలో ఉంది, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే చీనాబ్ నది వెళ్తుంది, ఆ రాష్ట్రంలో చీనాబ్ నది పైన ఈ సలాల్ ప్రాజెక్ట్ అనేది ఉంది. కాబట్టి చీనాబ్ నది ఏ రాష్ట్రం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం. 600th question అండి, ది ఆర్లాంగ్ జాంగ్బో రివర్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్, అంటే ఈ నదిని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటున్నాడు. భారతదేశంలోని యార్లాంగ్ జాంగ్బో నదిని ఏమని పిలుస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఈ నది వేరే దేశంలో ఏదో యార్లాంగ్ జాంగ్బో అంటున్నారు ఏదో దేశంలో,
మరి అటువంటి నది మన భారతదేశంలో కూడా ప్రవహించినప్పుడు ఆ నదిని భారతదేశంలో ఏమంటారు అనేది ప్రశ్న. ఇక్కడ మనం చూసినట్లయితే టిబెట్ ప్రాంతంలో ఈ నది జన్మించి మానసరోవర్ ప్రాంతంలో ఈ నది జన్మించి వెళ్తుంది. ఆ టిబెట్లో దీన్ని యార్లంగ్ సాంగ్పో అంటారు లేదా యార్లంగ్ సాంగ్పో అని కూడా అంటారు. ఈ నది ఎప్పుడైతే మన భారతదేశం ప్రవహిస్తుందో ఎంటర్ అవుతుందో ఆ నదిని మన భారతదేశంలో మనము బ్రహ్మపుత్రగా పిలవడం జరుగుతుంది. ఓకే అండి, బ్రహ్మపుత్రగా మనము ఈ నదిని పిలుస్తాము. ఇదే బ్రహ్మపుత్ర గనక బంగ్లాదేశ్ మన భారతదేశం తర్వాత బంగ్లాదేశ్కి వెళ్తుంది, బంగ్లాదేశ్లో ఇదే బ్రహ్మపుత్ర అని జమున అని మనం పిలుస్తాము. సో చూశారు కదా, మనకి బ్రహ్మపుత్ర అని టిబెట్లో ఏ విధంగా పిలుస్తారు, ఇండియాలో ఏ విధంగా పిలుస్తారు, బంగ్లాదేశ్లో ఏ విధంగా పిలుస్తారు అని. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, యార్లంగ్ జాంగ్బో అనే నదిని భారతదేశంలో ఏమని పిలుస్తారు, బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. సో బ్రహ్మపుత్ర ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో దీంతో మనకి 600 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయండి. 601st క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్ అంటున్నాడు, అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న దేశం ఏది అంటున్నాడు. మనకి తీర ప్రాంతం అనేది ఆర్థికంగా, డిఫెన్స్ పరంగా, స్ట్రాటజిక్ పరంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత ఎక్కువ తీర ప్రాంతం ఉంటే అంత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నట్లు భావిస్తాం జనరల్గా. మరి తీర ప్రాంతం మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 7,000 కిలోమీటర్ల చేంజ్ ఉంటుంది. మరి అటువంటి తీర ప్రాంతం అత్యధికంగా ఉన్న కంట్రీ దేశం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సో ద కంట్రీ దట్ హ్యాస్ ది లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఈస్ అన్నప్పుడు మనము కెనడా అని పెట్టాలి. కెనడా హ్యాస్ ది లార్జెస్ట్ కోస్ట్ లైన్, పాయింట్ నోట్ చేసుకోండి, కెనడా హ్యాస్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది కదా మనకి, ఈ క్రింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిది ఏది అంటున్నాడు. బందీపూర్ నేషనల్ పార్క్, బాల్పక్రమ్ శాంక్చురీ, చంద్రప్రభ శాంక్చురీ, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. మనకు బాగా తెలుసు, బాగా సుప్రసిద్ధమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది అని. కాబట్టి ఉత్తరాఖండ్లో ఏది ఉంటుందంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కిందిచ్చిన వాటిలో. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దామండి. బందీపూర్ నేషనల్ పార్క్ అంటున్నాడు, బందీపూర్ నేషనల్ పార్క్ మైసూర్లో ఉంటుంది. మైసూర్ ఈజ్ ఇన్ కర్ణాటక స్టేట్. బాల్పక్రమ్ శాంక్చురీ ఎక్కడ ఉంటుంది మనకి, గారో కొండల దగ్గర ఉంటుంది, గారో హిల్స్ దగ్గర ఉంటుంది బాల్పక్రమ్ శాంక్చురీ. గారో హిల్స్ ఏ రాష్ట్రంలో ఉంటుంది మనకి, మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది గారో హిల్స్. చంద్రప్రభ శాంక్చురీ, చంద్రప్రభ శాంక్చురీ ఎక్కడ ఉంటుందండి మనకి, ఉత్తరప్రదేశ్లోనే వారణాసి ఉంటుంది కదా, కాశీ దగ్గర ఉంటుంది ఉత్తరప్రదేశ్, చంద్రప్రభ శాంక్చురీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 603, రంగంతిట్టు బర్డ్ శాంక్చురీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. రంగంతిట్టు పక్షుల అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. మనకి రంగంతిట్టు కర్ణాటకలో ఉంటుంది, రంగంతిట్టు కర్ణాటక. నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ ఆన్ విచ్ రివర్. నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది అంటున్నాడు, ఏ నది పైన ఉంది. సో మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని వేటిని అంటాము అంటే బహుళ ప్రయోజక ప్రాజెక్ట్స్ అన్నమాట. బహుళ ప్రయోజక అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏముండొచ్చు, ఇది రిజర్వాయర్గా యాక్ట్ చేస్తుంది, దేర్ బై కంట్రోలింగ్ ద ఫ్లడ్స్. అట్ ద సేమ్ టైం ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లాగా కూడా పనిచేస్తుంది, జల విద్యుత్ కేంద్రం లాగా కూడా, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లాగా. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా అడ్వాంటేజెస్ ఉంటే దాన్ని మనము
మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం ఇక్కడ. పర్పస్, మల్టిపుల్ పర్పసెస్ అనేవి సర్వ్ అవుతున్నాయి కాబట్టి. సో జనరల్గా డ్యామ్ కన్నా ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఉపయోగం ఉంటాయన్నమాట మన భారతదేశానికి. సో ఇది ఏ నదిపైన ఉంది? ఆబ్వియస్లీ మరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ జనరల్గా డ్యామ్స్ అవన్నీ అంటే ఏదైనా నదిపైన నిర్మించాలి వాటిని. ఈ కృష్ణానది ఉంటుంది, కృష్ణానది పైన నిర్మించబడింది ఈ నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. పాపనాశం ప్రాజెక్ట్ ఈస్ ఆన్ విచ్ రివర్? పాపనాశం ప్రాజెక్ట్ ఏ నదిపైన ఉంది? మనం అదే అనుకుంటున్నాం కదండి, ఏదైనా నది ఉందంటే ఆ నదిపైన ఈ ప్రాజెక్టులు అనేవి నిర్మిస్తారు. ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తారు అంటే మనకి ఇట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లడ్స్ లాంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వేరేస్ వాటర్ ఎప్పుడన్నా స్కేర్సిటీ ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్లో స్టోర్ అయిన ఉన్న వాటర్ విడుదల చేసి జనాలకు అందించడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే ఆస్కారం ఉంటుంది. సో వీటిని మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాము. సో ఈ పాపనాశం ప్రాజెక్ట్ అనేది ఏ నదిపైన ఉంది అనేది మన క్వశ్చన్. మనకి తంబీరపారాని అనే ఒక నది ఉంటుంది, ఆ నదిపైన ఈ పాపనాశం ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఏంటండి నది పేరు? తంబీరపారాని. బలూచిస్తాన్ ప్లాట్యూ ఈస్ ఇన్, బలూచిస్తాన్ పీఠభూమి ఎక్కడ ఉంది? పీఠభూమి అంటే ఏంటి? మనకి టేబుల్ ల్యాండ్ అంటాం పీఠభూమి అంటే. అంటే ఇది మన భూమి ఉపరితలం అనుకున్నట్లయితే ఒక టేబుల్ లాగా ఇట్లా రైస్ ఎక్కువ హైట్ కాకుండా పైన ఫ్లాట్గా ఉండి మళ్ళీ ఇట్లా డౌన్ అయిపోతే దీన్ని మనము పీఠభూమి అంటాం. మౌంటైన్ అంటే ఏంది? స్టీప్గా రైజ్ అవుతుంది, పైన ఫ్లాట్గా ఉండదు అన్నమాట. పైన మామూలుగా ఇట్లా స్టీప్గా ఉండి ఇట్లా ఎండ్ అవుతుంది, ఇది మౌంటైన్. ప్లాట్యూ అంటే ఏంది? పైన అంతా ఫ్లాట్గా ఎక్కువ ప్రాంతం ఎక్కువ దూరం ఇట్లాగా విస్తరించి ఉంటుంది, వీటిని మనం పీఠభూమి అంటాము. అయితే బలూచిస్తాన్ పీఠభూమి ఎక్కడుంది అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదండి, ఇదన్నీ పీఠభూమి అన్నమాట, దీని బలూచిస్తాన్ పీఠభూమి. సో ఇది బలూచిస్తాన్ మొత్తం, ఇదంతా ఒక పీఠభూమి, పెద్ద పీఠభూమి. అందులో మళ్ళీ కొండలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పర్వత శ్రేణులు అన్నీ. సో ఆబ్వియస్లీ ఇది ఎక్కడుందండి? ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో, అంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఈ బలూచిస్తాన్ ప్రాంతం అనేది ఉంటుంది. ఈ రీజియన్ అండి, చూస్తే ఒకవేళ మీరు క్లియర్గా చూస్తే ఈ రీజియన్ అంటే పాకిస్తాన్లో వెస్టర్న్ రీజియన్ అనేది బలూచిస్తాన్. ఇది ఇండియా, ఇది పాకిస్తాన్లో వెస్టర్న్ రీజియన్, పశ్చిమ వైపు మనకు బలూచిస్తాన్ పీఠభూమి ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్లో ఉంది అని మనం ఆన్సర్ చేయాలి. హవానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? హవానా ఏ దేశానికి రాజధాని అంటున్నాడు. మనకి రీసెంట్గా క్యూబా అనేది కరోనా అవుట్బ్రేక్ని చాలా ఎఫెక్టివ్గా డీల్ చేసింది అని చెప్పి ఆ ప్రపంచమంతా హర్షించడం జరిగింది క్యూబా పైన. వీళ్ళు ఎఫెక్టివ్గా డీల్ చేసి వేరే దేశాలకు కూడా వైద్యుల్ని అందిస్తున్నారు వైద్య సేవల కొరకు. సో ఆ క్యూబా యొక్క రాజధానే హవానా అన్నమాట. సో హవానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ క్యూబా. మరి సిప్రస్ క్యాపిటల్ ఏంటండి? ఎట్లా వచ్చింది కదా ఇక్కడ సందర్భం మాట్లాడేసుకుందాం. సిప్రస్ క్యాపిటల్ ఏంటి? సిప్రస్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి నికోసియా. ఫిన్లాండ్ క్యాపిటల్ ఏంటండి? హెల్సిన్కి. ఘనా క్యాపిటల్ ఆక్రా. సో అట్లాగా అప్పుడప్పుడు మనం ఆప్షన్స్ని కూడా యూటిలైజ్ చేసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ ముందుకు వెళ్ళాలండి. 608th క్వశ్చన్, దాల్మియా నగర్ ఆఫ్ బీహార్ ఈజ్ ఫేమస్ ఫర్. బీహార్కు చెందిన దాల్మియా నగర్ దేనికి ప్రసిద్ధి చెందింది అంటున్నాడు. మనకి నేమ్ అబ్జర్వ్ చేస్తే మనము స్మార్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. దాల్మియా నగర్, దాల్మియా నగర్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? అక్కడ పరిగణించాల్సిన పదం దాల్మియా. దాల్మియా అనగానే మన అందరు గుర్తొచ్చేది ఏంటంటే దాల్మియా సిమెంట్స్ ఉంది కదండి, అది గుర్తొస్తుంది మనకి. దాల్మియా సిమెంట్స్ బాగా అంటే లైక్ మార్కెటింగ్ కూడా బాగా చేస్తారు కదా, మరి దాల్మియా సిమెంట్స్ కాబట్టి దాల్మియా నగర్ కూడా సిమెంట్లకి బాగా ప్రసిద్ధి. సిమెంట్ ఫేమస్ ఫర్ సిమెంట్. ఏషియా కాంటినెంట్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎర్త్స్ ఏరియా? ఆసియా ఖండం భూమి విస్తీర్ణంలో ఎంత శాతం అంటున్నాడు. మనకి ఖండాలు మొత్తం 7,
అందులో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. మరి అటువంటి ఆసియా ఖండం భూమి విస్తీర్ణంలో 29.5% ఆక్రమిస్తుంది. 29.5% ఆసియా కాంటినెంట్ ఉంటుంది. వేరే కాంటినెంట్స్ ఇక్కడ ఒక ఆర్డర్లో చూసుకున్నట్లయితే మనము ఆఫ్రికా కాంటినెంట్ భూమి విస్తీర్ణంలో 20.4% ఆక్రమిస్తుంది భూభాగంలో. నార్త్ కాంటినెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 16.3% ఆఫ్ ఎర్త్స్ ఏరియా. సౌత్ అమెరికా చూసుకున్నట్లయితే 11.8% ఆఫ్ ఎర్త్స్ ఏరియా. యూరప్ కాంటినెంట్ 7.1% ఆఫ్ ఎర్త్స్ ఏరియా. ఆస్ట్రేలియా కాంటినెంట్ 5.3% ఆఫ్ ఎర్త్స్ ఏరియా. అంటార్క్టికా కాంటినెంట్ 9.6% ఆఫ్ ఎర్త్స్ ఏరియా. ఆసియా 29.5. సో మనకి ప్రశ్న ఏది అడిగినా మనం ఇప్పుడు ఫ్యాక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అనేది మనం చేయగలుగుతాం. ఇవి నోట్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఏ ఖండం ఎంత భూభాగంలో విస్తీర్ణం ఆక్రమిస్తుంది అనేది 610th క్వశ్చన్. విచ్ సిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విండీ సిటీ. ఏ నగరాన్ని విండీ సిటీ అని కూడా పిలుస్తారు? విండీ అంటే ఏంటండి? తీవ్రమైన విండ్స్ ఉండేవి అంటే గాలులు వచ్చేవి సిటీ అని. ఏ సిటీని అంటాము అనేది ఇక్కడ ప్రశ్న. సో యుఎస్ఏలో ఉన్నటువంటి చికాగో నగరాన్ని మనము విండీ సిటీ అని అంటాము. చికాగో. సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్త్ క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఐలాండ్ ఆఫ్ పర్ల్స్. కింద వాటిలో ముత్యాల ద్వీపం అని దేనిని పిలుస్తారు? కింద ఇచ్చిన ద్వీపాల్లో ఆస్ట్రేలియా, మడగాస్కర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా. 4 ఆప్షన్స్లో ఏ దీవిలో మనం ఏ దీవిని మనము ముత్యాల ద్వీపం ఐలాండ్ ఆఫ్ పర్ల్స్ అంటాము అంటున్నాడు. మనము బహ్రెయిన్ ద్వీపాన్ని ఐలాండ్ని వి రిఫర్ ఇట్ టు యాజ్ ఐలాండ్ ఆఫ్ పర్ల్స్. ఎందుకంటే అక్కడ బాగా మంచి క్వాలిటీ ఉన్న ముత్యాలు పర్ల్స్ అనేవి లభిస్తాయి కనుక. 612th క్వశ్చన్. విచ్ కంట్రీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఏ దేశాన్ని మనము సూర్యుడు ఉదయించే దేశం అని చెప్తాము అంటున్నాడు. మనకి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. తూర్పు దిశలో సూర్యుడు ఉదయిస్తాడు, పశ్చిమ దిశ వైపు ప్రయాణిస్తుంటాడు. సో ఫస్ట్ మొదటిగా మనకి తూర్పు దిశలో ఉన్నటువంటి దేశాలకు మొదట సూర్యోదయం అనేది అవుతుంది ప్రపంచం చూసుకున్నట్లయితే. తూర్పు దిశగా ఉన్న దేశం అంటే ఏంటి? జపాన్ అని మనం చెప్పాలి. అందుకనే జనరల్గా ఏమంటాము, ఫస్ట్ జపాన్ వాళ్ళు సన్ రైజ్ని నోటీస్ చేస్తారు సూర్యోదయంని అంటాం. అందుకనే సూర్యుడు ఉదయించే నేల అని మనము జపాన్ని అంటాము. 2 points diametrically opposite on the surface of earth are called important అండి. ఇది భూమి యొక్క ఉపరితలంపై సరసన 2 పాయింట్లను ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ ప్రశ్న ఏమంటున్నాడంటే, ఇది మన భూమి కదా, ఇది మన భూమి అనుకున్నట్లయితే ఏదో పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే డయమెట్రికలీ ఆపోజిట్ పాయింట్ అంటే ఇది వస్తుంది. సో ఈ పాయింట్ ఈ పాయింట్స్ని ఏమంటారు, ఆర్ ఎనీ పాయింట్ ఇక్కడ తీసుకుంటే డయమెట్రికలీ ఆపోజిట్ అంటే ఇక్కడ ఎక్కడో ఇంకో ఆ పాయింట్ వస్తుంది. డయమెట్రికలీ ఆపోజిట్ అంటే డయామీటర్ అంటే ఎర్త్ సెంటర్ గుండా పాస్ అయ్యి 2 opposite సైడ్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ని కనెక్ట్ చేసే లైన్ అండి డయామీటర్ అంటాం. సో 2 opposite డయామెట్రికల్ పాయింట్స్ అంటే ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు, లేకపోతే ఏ పాయింట్ తీసుకున్నా ఆపోజిట్ డయామెట్రికలీ ఒక పాయింట్ ఉంటుంది అవతల వైపు, భూమి అవతల వైపు అనమాట ఎగ్జాక్ట్గా. సో ఈ పాయింట్స్ని ఏమంటారు అనేది ప్రశ్న మనకు అడుగుతున్నాడు. ఈ పాయింట్స్ని మనము యాంటీపోడ్స్ అంటాము. యాంటీపోడ్స్ ఎందుకంటే డయామీటర్కి 2 opposite పాయింట్స్ కాబట్టి యాంటీపోడ్స్ అని మనం అంటాం. ఇది నోట్ చేసుకోండి ఇంపార్టెంట్. 614 ద సైన్స్ ఆఫ్ సాయిల్స్ ఈజ్ కాల్డ్. నేలల అధ్యయనం యొక్క శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? మనకి లాటిన్ భాషలో పీడోస్ అంటే సాయిల్ అని అర్థం, నేలలు అని అర్థం. లోగోస్ అంటే సాయిల్ అని అర్థం లాటిన్లో.
ఈ రెండు పదాలు కలిపితే పీడోస్ ప్లస్ లోగోసే మెల్లగా మనకి పిడాలజీగా మారింది. సో పిడాలజీ ఈజ్ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ సాయిల్స్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, అత్యధిక జిల్లాలు కలిగిన భారత రాష్ట్రం ఏది అంటున్నాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే 13 జిల్లాలు ఉన్నాయో అదేవిధంగా ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు కలిగి ఉన్నది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఉత్తరప్రదేశ్లో అత్యధిక జిల్లాలు ఉంటాయి, నోట్ చేసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా ఎండ్స్ ఇన్ ఇండియన్ ఓషన్ విత్ డాష్ బీయింగ్ ఇట్స్ సదరన్ మోస్ట్ టిప్. గ్రేట్ హిందూ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలో ముగుస్తుంది, దాని యొక్క దక్షిణ కోన ఏముంటుంది అంటున్నాడు. పెనిన్సులా అంటే ఏమిటి? ఏదన్నా భూభాగము మూడు వైపులా నీరు గనక ఉన్నట్లయితే దాన్ని మనం పెనిన్సులా అని అంటాము. ఇండియన్ పెనిన్సులాస్ అంటే ఇప్పుడు మన ఇండియన్ సదరన్ టైప్ చూసుకుంటే ఇది ఉంటుంది, కానీ డెక్కన్ పిలుపు దీన్ని పెనిన్సులా అంటారు. ఎందుకు అంటే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, మరొక వైపు అరేబియన్ సీ, కింద ఇండియన్ ఓషన్, వీటితో ఇది మూడు వైపులా నీరు ఉన్నది కాబట్టి దీన్ని మనము పెనిన్సులా అని అంటాము. అయితే ఈ పెనిన్సులా అనేది ఇక్కడ ఏమంటున్నాడు, ఇండియన్ ఓషన్ లోపలికి చొచ్చుకొని వెళ్తుంది. ఓకే, సదరన్లో ఇండియన్ ఓషన్ వైపు ఉంది. ఈ పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏది అంటున్నాడు, అంటే ఈ పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ ఈ పాయింట్ ఏమి ఉంటుంది ఇక్కడ అన్నట్టు అడుగుతున్నాడు. పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏముంటుంది అనేది అడుగుతున్నాడు. పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఇక్కడ మనకి కేప్ కొమొరిన్ అనేది ఉంటుందండి, సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులా. సో క్వశ్చన్ రేపు పొద్దున మీకు ఈ ఇండియన్ పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏంటి అంటే ఏమనాలి, మనము కేప్ కొమొరిన్ అనాలి. ఇండియా ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ శ్రీలంక బై, మనకు ఇది భారతదేశం అనుకున్నట్లయితే ఇది శ్రీలంక అనుకున్నట్లయితే ఇక్కడ దేంతో ఇక్కడ లైట్గా మనకి సమ్ కోరల్ స్టెప్ ఆ టైప్ ఉంటుందండి భూభాగం. సో ఇక్కడ మనం దేంతో ఈ రెండు ఎండ్ అవుతున్నాయంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని మనము ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాము, దీన్ని చూసుకుంటే పాక్ స్ట్రైట్ అంటాము, పాక్ సంధి పాక్ స్ట్రైట్. ఈ రెండు శ్రీలంకని ఇండియాని డివైడ్ చేస్తున్నాయి కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, ఇది ఇండియా, ఇది శ్రీలంక. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాకి శ్రీలంకకి పాక్ బై డివైడ్ చేస్తుంది. సో పాక్ స్ట్రైట్ పాక్స్ అనేది డివైడ్ చేస్తుంది అనేది రైట్, ఎందుకంటే ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఇండియాని శ్రీలంకని డివైడ్ చేస్తుంది. సో బోత్ పాక్ స్ట్రైట్ అవనివ్వండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ రెండు ఇండియాని మరియు శ్రీలంకను విడదీస్తున్నాయి అనేది చెప్పాలి మనం. 618th క్వశ్చన్, రివర్ భగీరథి అరైజెస్ ఎట్ గౌముఖ్ ఫ్రమ్ విచ్ గ్లేషియర్. భగీరథి నది ఏ హిమనీ నది నుండి గౌముఖ్ వద్ద పుడుతుంది అంటున్నాడు. మనకి గౌముఖ్ అనే ప్రాంతం ఉంటుందండి, గౌముఖ్ అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ ఒక గ్లేషియర్ ఉంటుందన్నమాట, హిమనీ నదం ఉంటుంది గ్లేషియర్. ఆ గ్లేషియర్ మెల్లగా మెల్ట్ అయ్యి అక్కడి నుంచి వాటర్ అనేది వస్తూ అక్కడి నుంచి ఒక నది జన్మిస్తుంది, ఆ నది అట్లా అట్లా ప్రయాణిస్తుంది అన్నమాట. ఈ నది ఏంటి అంటున్నాడు, భగీరథి నది అంటున్నాడు, భగీరథి నది. అయితే ఈ యొక్క గ్లేషియర్ ఏమిటి అనేది ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. సో గౌముఖ్ ప్రాంతంలోనున్నటువంటి ఒక గ్లేషియర్ నుంచి భగీరథి నది పుడుతుంది జన్మిస్తుంది, మరి ఆ గ్లేషియర్ ఏది అంటున్నాడు. ఈ గ్లేషియర్నే మనము గంగోత్రి అంటాము, గంగోత్రి గ్లేషియర్. గంగోత్రిలో మరి గంగా పుడుతుంది అంటాం కదా సార్, అంటే భగీరథి అంటే ఏం లేదండి, ఇంకో ప్రాంతం నుంచి వచ్చే ఇంకొక రివర్ అలక్నంద రివర్, ఈ భగీరథి రివర్ రెండు కలుస్తాయి ఒక ప్రాంతంలో, అక్కడి నుంచి మనము కలిసిన తర్వాత రివర్ని గంగా అని అంటాము. సో ఇండైరెక్ట్లీ మనకి గంగోత్రి అనేది ఏమంటాము, సోర్స్ ఆఫ్ గంగానే కాబట్టి
ఈ గ్లేషియర్ ఏంటండి అంటే గంగోత్రి అని మనం చెప్పాలి. 619th క్వశ్చన్, విచ్ హిమాలయన్ పీక్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సాగర్ మాత? సాగర్ మాత అని హిమాలయ ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు అంటున్నాడు. మౌంట్ ఎవరెస్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. మౌంట్ ఎవరెస్ట్కి కనుక మనం చూసుకున్నట్లయితే నేపాల్లో సాగర్ మాత అని పిలుస్తారు మౌంట్ ఎవరెస్ట్ని. 620th క్వశ్చన్, ద హిల్ రేంజ్ దట్ సపరేట్స్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఈజ్ నోన్ యాజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి నార్త్ ఈస్ట్ ఈశాన్య ప్రాంతంలో మణిపూర్ రాష్ట్రం ఉంటుంది, ఈ పైన నాగాలాండ్ రాష్ట్రం ఉంటుంది. ఈ రెండింటినీ విడదీసే పర్వత శ్రేణి ఏది అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు మనకి. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మణిపూర్ ఉంటుంది, ఇక్కడ మనకి నాగాలాండ్ ఉంటుంది. సో ఈ రెండింటినీ విడదీసే శ్రేణి ఇక్కడ ఏముందండి, బరాయిల్ రేంజ్. సో బరాయిల్ రేంజ్ ఇక్కడ ఉంది చూసారా, బరాయిల్ రేంజ్ ఈ శ్రేణి ఇక్కడ నాగాలాండ్ని ఇక్కడ మణిపూర్ని ఇది డివైడ్ చేస్తుంది, వేరు చేస్తుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుందండి, బరాయిల్ హిల్స్ సపరేట్స్ మణిపూర్ ఫ్రమ్ నాగాలాండ్. ఇది నోట్ చేసుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ బరాయిల్ రేంజ్ గుర్తుండిపోతుంది. సిక్స్ హండ్రెడ్ అండ్ 21st క్వశ్చన్, హౌ మెనీ ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ లక్షద్వీప్? లక్షద్వీప్లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి అంటున్నాడు. మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి కదండి అరేబియన్ సీలో, ఆ లక్షద్వీప్లో 36 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. 36 ఐలాండ్స్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వి హ్యావ్ టోటల్ ఆఫ్ 36 ఐలాండ్స్ ఇన్ లక్షద్వీప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ స్టేషన్స్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్లోని ఈ క్రింద హిల్ స్టేషన్లో ఏది లేని ఏది అంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో లేని కింద హిల్ స్టేషన్లో ఏది? కులూగ్ చూసుకున్నట్లయితే మనకి వెరీ ఫేమస్ హిల్ స్టేషన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. మనాలి చూసుకుంటే కులూగ్కి అతి దగ్గరలోనే ఉంటుంది, మనాలి కూడా ఒక ప్రసిద్ధమైన హిల్ స్టేషనే. షిమ్లా చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇది హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. షిమ్లాని మనము ప్రెసిడెంట్ యొక్క సమ్మర్ రిట్రీట్గా చెప్పుకుంటాం అన్నమాట. వింటర్ రిట్రీట్ ఏదండి ప్రెసిడెంట్ది అంటే హైదరాబాద్. సో వింటర్ సమయంలో అప్పుడప్పుడు హైదరాబాద్కి రాష్ట్రపతి రావడం జరుగుతుంది, బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండడం జరుగుతుంది. అదే సమ్మర్ టైం అనుకుంటే షిమ్లాలోని రూటర్స్ బిల్డింగ్ అని ఉంటుంది, ఆ బిల్డింగ్లో ప్రెసిడెంట్స్ రిట్రీట్ బిల్డింగ్ అని అంటాము, అక్కడ ఉండడం జరుగుతుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆనవాయితీ అనమాట. అట్లాగా డ్యూ టు ద వెదర్ కండిషన్స్ ఈ పద్ధతిని పెట్టారు. అయితే మనకి షిమ్లా కూడా హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని. రాణిఖేత్ ఉంది చూసారా, ఈ రాణిఖేత్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. సో రాణిఖేత్ అనేది ఈ ప్రశ్నకి జవాబు. ఇన్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ షేర్ ది కోస్ట్ లైన్? తీర ప్రాంతాన్ని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటాయి అంటున్నాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా రాష్ట్రంకి తీర ప్రాంతం కోస్టల్ ఏరియా ఉన్నట్లుంటే ఆ రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి పడవ అంటే అభివృద్ధి అవ్వడానికి బాగా స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాణిజ్యం పరంగా చూసుకున్నా, నెక్స్ట్ మత్స్య శాఖ గురించి చూసుకున్నా, లేకపోతే వాటిలో దొరికే ఖనిజాల పరంగా మనం మాట్లాడుకున్నా, ఈ తీర ప్రాంతం అనేది చాలా మంచి సంపద అండి. అందుకనే చరిత్రలో కూడా కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాజ్యాల మధ్య కేవలం ఓడరేవు పట్టణం కోసం పెద్ద యుద్ధాలు జరిగేవి. ఎందుకంటే అప్పట్లోనే గ్రహించారు ఓడరేవు పట్టణాలు లేకపోతే తీర ప్రాంతాల యొక్క ప్రాధాన్యత. మరి మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నాయంటే 9 రాష్ట్రాలు టోటల్గా షేర్ కోస్ట్ లైన్. 624th క్వశ్చన్, ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు జోగ్రఫికల్ హిస్టరీ ఆర్
మన భారతదేశంలో ఏ పర్వత శ్రేణి అతి పురాతనమైనది కింద ఇచ్చిన వాటిలో అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సాత్పురాస్ ఇచ్చాడు, నీల్గిరీస్ ఇచ్చాడు, వింధ్యాస్ ఇచ్చాడు, ఆరావలిస్ ఇచ్చాడు. మనకి జనరల్గా రాజస్థాన్ నుంచి ఢిల్లీ వైపు, ఢిల్లీ వరకు, నార్త్లో ఉన్న ఢిల్లీ వరకు ఒక పర్వత శ్రేణి విస్తరిస్తుంది. ఆ పర్వత శ్రేణి మనము ఆరావళి పర్వత శ్రేణి అంటాము, ఆరావళి హిల్స్ అంటాము. వి కన్సిడర్ జనరల్గా జాగ్రఫికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే అతి పురాతనమైన పర్వతాలు ఏవి అంటే మనము ఆరావలీస్గా చెప్తాం. ఎట్లా తెలుస్తాయి సార్ పర్వతాల యొక్క వయసు అంటే డేటింగ్ అన్నమాట, రేడియో కార్బన్ డేటింగ్. రేడియో కార్బన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూక్లియర్ ఫిషన్కి గురి చేరుతాయి. అవి హాఫ్ లైఫ్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. ఒక్కొక్క రేడియో యాక్టివ్ ఎలిమెంట్కి ఒక హాఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఆ సమయంలో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అందులో సగం పార్టికల్ అనేది ఇట్ రేడియేట్స్ అనమాట, రేడియో యాక్టివ్గా రేడియేట్ అయిపోతుంది. సో ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ని మనము రేడియో కార్బన్ టెక్నిక్ అంటాము. ఆ టెక్నిక్ని ఉపయోగించుకొని ఏ వస్తువు అన్న యొక్క వయసు కనుక్కోవచ్చు. సో ఆ విధంగా మనము రాక్స్ యొక్క వయసు కూడా కనుక్కుంటాం. అట్లా కనుక్కోగా మనకు ఇది ఏం తెలిసింది అంటే ఈ ఆరావళి పర్వత శ్రేణి ఏదైతే ఉందో అది పురాతనమైనదిగా తెలిసింది. ద కడప రేంజెస్ లై బిట్వీన్, అంటే ఈ కడప కొండలు అని ఉంటాయండి, కడప పర్వత శ్రేణులు అని. ఇది వేటి మధ్యలో ఉంటుంది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. కడప పర్వత శ్రేణి ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే కడప ఉంది కదండి, ఈ కడప మనకి రివర్ గోదావరి ఉంటుంది, మనకి గోదావరి రివర్ ఉంటుందండి. ఈ గోదావరి రివర్కి, ఈ గోదావరి రివర్కి మరియు ఈ పాలకొండ కొండలకి, ఈ పాలకొండ కొండలు గోదావరి నది మధ్యలో ఉన్న వాటిని కడప పర్వత శ్రేణులు అంటాము. ఇది ఒక స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ అండి, ఒక స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ అలా వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు చూసారు కదా నగరి, లేకపోతే వెలికొండ, ఇవన్నీ స్ట్రెచ్ ఆఫ్, ఇది వీటిని కడప రేంజెస్ అంటాం. సో కడప రేంజ్ ఆఫ్ హిల్స్, రేంజ్ అంటే పర్వత శ్రేణులు అండి, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే వరుసగా పర్వతాల యొక్క సమూహం వరుసగా ఉంటుంటే దాన్నే మనము మౌంటైన్ రేంజ్ అంటాము. సో లైస్ బిట్వీన్ ఏంటి అంటే గోదావరి అండ్ పాలకొండ రేంజ్. మధ్యప్రదేశ్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ హౌ మెనీ స్టేట్స్. ఈ రకమైన ప్రశ్నలు కూడా మనకి జియోగ్రఫీలో అడుగుతుంటాడండి. మరి ఈ రకమైన ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాలి అంటే మనకి గుర్తుపెట్టుకోవడం అంటే అంత నాట్ రిక్వైర్డ్ అండి, కొంచెం కష్టం. మనకి ఇండియా మ్యాప్ అనేది స్పష్టమైన అవగాహన మనకు ఉన్నట్లుంటే మనం బాగానే ఆన్సర్ చేయగలుగుతాము. సో కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, మన భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది, ఆ ప్రశ్నలన్నీ మనం ఆల్రెడీ చూసాం. అందుకనే ఎవ్రీ ప్రశ్న అంటే ఎవ్రీ క్వశ్చన్ మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు ఈ బిట్స్ సిరీస్లో అన్నీ ఇంపార్టెంట్ అండి. ఇది అక్కర్లేదు, ఇది అవసరం లేదు, అట్లా ఏది గ్రహించకండి. ఇప్పుడు వరకు మనం 626 క్వశ్చన్లో ఉన్నాం. అంటే మనము దాదాపుగా 625 క్వశ్చన్లు కంప్లీట్ చేస్తూ జర్నీ చేస్తూ వచ్చాం. ఒక ప్రశ్నను ఒకలా తీసుకోకండి, మనం చాలా ప్రశ్నలు ఆప్షన్స్ని కూడా డీల్ చేస్తూ వెళ్ళాం. అంటే దాదాపుగా మనం ఒక, ఇప్పుడు నాకు తెలిసి ఒక 1000 క్వశ్చన్ల దాకా చూసుంటాం, 1000 కాన్సెప్ట్ల దాకా. సో చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకున్నాం కాబట్టి అవి రివైజ్ చేసుకుంటూ, నోట్స్ చేసుకుంటూ, వాటిని సరైన పద్ధతిలో స్మార్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎనార్మస్ బెనిఫిట్ ఉంటుందన్నమాట మనకి. కాబట్టి ఒక పద్ధతి ఏంటి అంటే మ్యాప్ని క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఒక పద్ధతి బాగా అంటే స్టాండర్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఏ రాష్ట్రానికి అత్యధికంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకూడదు, అట్లాంటిది డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో అప్పటికప్పుడు మ్యాప్ని గుర్తు తెచ్చుకొని ఆలోచించి అవన్నీ అంటే అక్కడ టైం ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి నాట్ రికమెండెడ్. మధ్యప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా మ్యాప్ చూడండి, ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది కదా మనకి, ఆ మధ్యప్రదేశ్ అనేది ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అనేది ఇక్కడ అడిగిన ప్రశ్న. సో ఇక్కడ మధ్యప్రదేశ్ చూడండి, ఒకటి సరిహద్దు రాజస్థాన్తో పంచుకుంటుంది, రెండు ఉత్తరప్రదేశ్తో పంచుకుంటుంది, మూడు ఛత్తీస్గఢ్తో పంచుకుంటుంది. ఇక్కడ వీటికి ఉండదు అండ్ మధ్యప్రదేశ్కి ఉండదు ఇక్కడ వీటితో బార్డర్, బీహార్ కానీ జార్ఖండ్ కానీ, ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్తో ఉంటుంది, మధ్యప్రదేశ్ ఇట్లా ఎండ్ అయిపోతుంది.
నెక్స్ట్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రతో కొంత సరిహద్దును పంచుకుంటుంది, కొంత సరిహద్దుని గుజరాత్తో కూడా పంచుకుంటుంది. కాబట్టి మధ్యప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే మొత్తం 5. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ హౌ మెనీ స్టేట్స్ అంటే 5. ప్రశ్న ఇంకొంచెం ఒక లెవెల్ ముందుకెళ్ళి ఇట్లా కూడా అడగచ్చండి. కింద 4 ఆప్షన్స్ ఇచ్చి క్రింద ఇచ్చిన 4 స్టేట్స్తో ఏ స్టేట్తో మధ్యప్రదేశ్ అనేది బార్డర్ పంచుకోదు అంటాడు. అప్పుడు మనకి 5 రాష్ట్రాలు క్లియర్ కట్ ఉండాలి. ఆప్షన్లో బీహార్ ఇస్తాడు, లేకపోతే జార్ఖండ్ ఇస్తాడు, లేకపోతే హర్యానా ఇస్తాడు. అప్పుడు మనకి స్పష్టంగా మనకి చెప్పగలగాలన్నమాట మనం, ఎస్ ఈ రాష్ట్రంతో మధ్యప్రదేశ్ సరిహద్దును పంచుకుంటుంది, ఈ రాష్ట్రంతో మధ్యప్రదేశ్ సరిహద్దును పంచుకోదు అని. కాబట్టి ఇది ఐడియా వచ్చింది కదండి, 5 స్టేట్స్. ఇక్కడ చూసారా ఇందాక మనం అనుకున్నటువంటి ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, జార్ఖండ్ డస్ నాట్ షేర్ బౌండరీ విత్, కింద ఇచ్చిన రాష్ట్రాలతో ఏ రాష్ట్రంతో జార్ఖండ్ సరిహద్దును పంచుకోదు అంటున్నాడు. సో ఇట్లాంటివి ఆన్సర్ చేయాలంటే మనకి క్లియర్ కట్ మ్యాప్ ఐడియా ఉండాలనుకున్నాం కదా. మ్యాప్ చూద్దాము. మ్యాప్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం పరంగా చూద్దాం. జార్ఖండ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఒడిషా రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటుంది, ఛత్తీస్గఢ్తో పంచుకుంటుంది, కొంత భాగం ఉత్తరప్రదేశ్తో పంచుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి జార్ఖండ్ కూడా కొంత భాగం ఉంది. బీహార్తో అధిక శాతం పంచుకుంటుంది. ఇదంతా ఒకటే స్టేట్ అన్నమాట, ఒకప్పుడు బీహార్, దాని నుంచి విడిపోయింది జార్ఖండ్. నెక్స్ట్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్తో కూడా పంచుకుంటుంది సరిహద్దుని. సో జార్ఖండ్ కూడా మొత్తం 5 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది. అయితే క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇది కాకుండా ఏది ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు, వెస్ట్ బెంగాల్. ఎస్, వెస్ట్ బెంగాల్తో సరిహద్దుని పంచుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు, ఒరిస్సా. ఇక్కడే వచ్చేసింది కదండి పాయింట్, ఒరిస్సా. ఓకే, జార్ఖండ్ ఒరిస్సా కూడా చాలా వరకు శాతం బార్డర్ని ఆక్యుపై చేస్తుంది. ఛత్తీస్గఢ్, ఎస్ ఆబ్వియస్లీ ఛత్తీస్గఢ్తో కూడా బార్డర్ని షేర్ చేసుకుంటుంది. మధ్యప్రదేశ్, అది ఇందాక మనం అనుకున్నాం కండి, మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే బీహార్ జార్ఖండ్కు ఉండదు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడ బార్డర్ ఇట్లా కట్ అయిపోద్ది అనమాట. మధ్యప్రదేశ్కి బీహార్తో కానీ జార్ఖండ్తో కానీ బార్డర్ అనేది ఉండదు. సో జార్ఖండ్ పరంగా మనం మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్ ఉంటుంది కానీ మధ్యప్రదేశ్ ఉండదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్. సో ఈ రకమైన ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి మ్యాప్ అనేది స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలండి. మ్యాప్ అవగాహన తెచ్చుకోవాలి అంటే మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మ్యాప్ని హ్యాండ్తో డ్రా చేసుకోవడానికి నేర్చుకోండి. నేర్చుకున్నాక మీ ఓన్గా స్టేట్స్ని డిమార్కెట్ చేసుకొని ఆ మ్యాప్ని తయారు చేసుకోండి ఓన్గా. ఓకే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది హిమాచల్ ప్రదేశ్, అట్లాగా ఓన్గా టైప్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక మ్యాప్ని రూమ్లో అట్లా పెట్టుకొని చూస్తుండండి. రోజుకు ఒక 5 to 5 minutes చూడండి సరిపోద్ది. డైలీ ఒక 5 minutes అట్లా చూస్తుండండి. ఏదన్నా పర్టికులర్ ఒక స్టేట్ పైన ఒక 5 minutes, ఏదైనా రోజుకు ఒక స్టేట్ పైన ఫోకస్ చేయండి, ఒక రాష్ట్రం పైన. 1 month తిరిగేసరికి మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట ఇండియా పైన. 628th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ పెర్మనెంట్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ అంటార్కిటికా. దక్షిణ అర్ధగోళంలో అంటార్కిటికాలో భారతదేశం యొక్క శాశ్వత పరిశోధనా కేంద్రం పేరు ఏమిటి? మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్ ఉందో చూసారా, ఇదే మన భారతదేశానికి. ఫర్ ఎగ్జాంపుల్ కింద సౌత్ పోల్ ఉంటుంది కదండి, భూమికి సౌత్ పోల్. సౌత్ పోల్ నుంచి దగ్గరలో, అది సమీపంలో అంటే 2500 kilometers దగ్గరలోనే అంటార్కిటికా ప్రాంతంలో మనము ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసాం. దీన్ని మనము దక్షిణ అంటాం, ఎందుకు సౌత్ పోల్ దగ్గరగా ఇది ఉంటుంది కాబట్టి గంగోత్రి అని అంటాము, దక్షిణ గంగోత్రి. అంటే మనకి ఏ విధంగా అయితే గంగోత్రి నది మన భారతదేశంలో ఉత్తరం వైపు ఉంటుంది, అక్కడ ప్రముఖమైన భగీరథి నది, భగీరథి అంటే అల్టిమేట్లీ లీడ్స్ టు గంగా. సో గంగా నది యొక్క సోర్స్ ఏదంటే గంగోత్రి అని చెప్తామో ఆ విధంగా ఈ దీన్ని మనము దక్షిణ గంగోత్రి అని పేరు పెట్టడం జరిగింది ఈ పరిశోధన కేంద్రంని. కాబట్టి ఆన్సర్ దక్షిణ గంగోత్రి. పంచమడి అంటే ఇది యాక్చువల్లీ RE అని ఉంటుందండి, కానీ హిందీలో చూసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్ D అని వస్తుంది.
పంచమడి ఈజ్ నియర్ ది హయ్యెస్ట్ పాయింట్ ఆన్ ద రేంజ్ ఆఫ్. దేని పరిధిలో? పంచమడి ఎత్తైన ప్రదేశానికి సమీపంలో ఉంది. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, కింద ఒక పర్వత శ్రేణులు ఇచ్చాడండి, వింధ్యాస్ అవనివ్వండి, ఆరావళీస్, నీలగిరి, సాత్పురస్ అని. అయితే ఈ పర్వత శ్రేణి ఏదో ఒకటి, పర్వత శ్రేణి కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పర్వత శ్రేణి యొక్క ఒక ఎత్తైన శిఖరం ఉంటుంది. ఆ పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం ఉంటుంది. ఆ ఎత్తైన శిఖరం దగ్గరలో పంచమడి అనే పట్టణం లేకపోతే ప్రాంతం ఉంటుంది. పంచమడి అనే ప్రాంతం ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, పంచమడి అనే ప్రాంతం ఒక పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం వద్ద ఉంటుంది. ఏ పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం వద్ద ఈ పంచమడి ప్రాంతం ఉంటుంది అనే ప్రశ్న. ఏ పర్వత శ్రేణి దగ్గర అది, ఆ పర్వత శ్రేణి పేరు ఏమిటి అనేది ప్రశ్న. ప్రశ్న అర్థమైంది కదండి. ఇక్కడ ఒక పర్వత శ్రేణి ఉంటుంది, ఆ పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన ఒక శిఖరం ఉంటుంది, ఒక మౌంటైన్. ఆ మౌంటైన్ దగ్గరలో అతి సమీపంలో పంచమడి అనే ప్రాంతం ఉంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పర్వత శ్రేణి ఏది అంటున్నాడు మనకి. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి ఒక పాయింట్, సాత్పురా రేంజ్ ఉంది కదండి, సాత్పురా రేంజ్. ఈ సాత్పురా రేంజ్లోనే మనకి పంచమడి అనే ప్రాంతం ఉంటుంది. సాత్పురా రేంజ్లో పంచమడి ప్రాంతం ఉంటుంది. సాత్పురా రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదండి, అంటే తూర్పు కొండలు, ఇట్లా పశ్చిమ కొండలు ఉంటాయి కదా మనకి పెనిన్సులర్ ప్లాట్యూలో, పశ్చిమ కొండలు, తూర్పు కొండలు, ఈ రెండిట్ల మధ్యన ప్రధానమైన డిఫరెన్సెస్ ఏమిటి అన్నట్టు అడుగుతున్నాడు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. క్రింద వాటిలో పశ్చిమ మరియు తూర్పు కనుమల మధ్య ప్రధానమైన తేడా ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి ఎత్తులో చూసుకున్నట్లయితే ఎత్తులోనా రెండింటి మధ్యన ప్రధానమైన తేడా, కంటిన్యూటీలోనా, ప్రాక్సిమిటీ టు ద కోస్ట్ అంటే తీర ప్రాంతానికి ఏది ఎక్కువ దగ్గరగా ఉంటుంది అన్న, వెజిటేషన్ అంటే అక్కడ ఉండే పెరిగే చెట్లు వాటిపైన అని, అంటే అక్కడ ఉండే అడవులు చెట్లు దాంట్లోనా ప్రధానమైన తేడా అంటున్నాడు. మనకి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుకలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కొంచెం కంటిన్యూస్ స్ట్రెచ్ లాగా ఉంటాయండి ఇట్లా పర్వతాలు. సో ఎప్పుడన్నా ఈ వెస్టర్న్ ఘాట్స్ని దాటి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ కొండల మధ్యన ఉన్న ఏరియాస్ని పాసెస్ అంటాం, ఆ పాసల గుండానే వెళ్ళాలి, ఎందుకంటే కంటిన్యూస్ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. అదే ఈస్టర్న్ కోస్ట్ చూసుకున్నట్లయితే, తూర్పు కనుమలని ఈస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్లయితే మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో బ్రేక్ వచ్చేస్తుంది, మళ్ళీ మౌంటైన్స్ ఉంటాయి, మళ్ళీ బ్రేక్స్ వస్తుంటాయి, మళ్ళీ మౌంటైన్స్ ఉంటాయి, అంటే చాలా ఇది ఉంటాయి అన్నమాట, గ్యాప్స్ ఉంటాయి స్ట్రెచ్లో, కంటిన్యూస్ ఉండదు. దీన్ని మనము కంటిన్యూస్ అంటాము. వరుసగా ఉంటాయి పర్వతాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా నదులు ప్రవహించడం వల్ల ఆ ఏరియాని క్లియర్ చేసాయి. సో అక్కడ ఏం పర్వతాలు ఉండవు, ఇది లెస్ కంటిన్యూస్ అన్నమాట, ఎక్కడికక్కడ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ప్రధానమైన డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యన ఏంటి అంటే కంటిన్యూటీ. ఓకే గండి, పాయింట్. 631st క్వశ్చన్, డాష్ ఈస్ ఏ కోల్డ్ డెజర్ట్ లయింగ్ ఇన్ ద గ్రేట్ హిమాలయాస్. మనకి డెజర్ట్ అంటే ఎడారి రెండు రకాలండి, డెజర్ట్ ఎడారి రెండు రకాలు, ఒకటి హాట్ డెజర్ట్ వేడి ఎడారి, ఒకటి చల్లని ఎడారి కోల్డ్ డెజర్ట్. హాట్ డెజర్ట్ అంటే మనకి థార్, సహారా ఉంటాయి కదండి అవి డెజర్ట్స్ ఇన్ జనరల్గా. కోల్డ్ అంటే ఈ డెజర్ట్, వీటిని కూడా డెజర్ట్ అనే అంటామండి, అంటే మొత్తం మంచుతో నిండిపోయిన ప్రాంతాలు ఉంటుంటాయి కదా అది కూడా డెజర్టే, కాకపోతే చల్లని ఎడారులు అంటాం, కోల్డ్ డెజర్ట్స్ అంటాం. సో డెజర్ట్లు రెండు రకాలన్నమాట. అయితే గ్రేట్ హిమాలయాస్ ఉంటాయి కదండి, హిమాద్రీస్ అంటాం వాటిని మనము. ఆ హిమాద్రియాస్ దగ్గర ఈ కోల్డ్ డెజర్ట్ ఉంటుంటుంది, దాన్ని అదేమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఆ చల్లని ఎడారి ఏమిటి అంటున్నాడు. మనకి లడాక్ అనేది ఒక కోల్డ్ డెజర్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది గ్రేట్ హిమాలయాస్. 632 క్వశ్చన్, ఇందాకే నేను మీకు చెప్పాను కదండి, మనకి హిమాలయాల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హిమాలయాస్ అని ఉంటాయి, ఉన్నత హిమాలయాలు అంటాం తెలుగులో. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అని కూడా అంటారు, గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు.
అమాంగ్ ద యూనియన్ టెరిటరీస్ విచ్ హ్యాస్ ద హయ్యెస్ట్ లిటరసీ రేట్ అంటున్నాడు. ఇప్పుడు మనకి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా మాట్లాడినప్పుడు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక అక్షరాస్యత ఉంటుంది, లిటరసీ రేట్ ఉంటుంది అంటున్నాడు. మనకి లక్షద్వీప్ ఉంటుంది కదండి కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ దాదాపుగా 91-92% లిటరసీ రేట్ అక్షరాస్యత ఉంటుంది. ఇది చాలా ఎక్కువ అన్నమాట. సో కేంద్రపాలిత ప్రాంతాల పరంగా మనం మాట్లాడినప్పుడు అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్నది ఏంటి అంటే లక్షద్వీప్. 634th క్వశ్చన్, వేర్ ఈజ్ ది సాల్టరో రేంజ్ లొకేటెడ్? సాల్టరో పర్వత శ్రేణి ఏ పర్వత శ్రేణిలో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ లడాక్, వింధ్యాస్ పర్వతాలులో ఉంటుందా, కారాకోరం పర్వతాల శ్రేణిలో ఉంటుందా, లేకపోతే పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో అది ఒక భాగమా సాల్టరో రేంజ్ అనేది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మన ఇండియాకి నార్దర్న్ మోస్ట్ ఏరియా దగ్గర కారాకోరం పర్వత శ్రేణులు ఉంటాయి, కంటిన్యూ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట ఇది. ఈ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్లోనే మనకి ఒక రేంజ్, ఒక స్ట్రెచ్ ఏంటి అంటే సాల్తారో రేంజ్. సియాచిన్ గ్లాషియర్ ఉంటుంది కంటే మనకు చాలా ఫేమస్, అది ఈ రేంజ్లోనే ఉంటుంది అన్నమాట. సో సాల్తారో రేంజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కారాకోరం రేంజ్, పార్ట్ ఆఫ్ ద కారాకోరం రేంజెస్. 635th క్వశ్చన్, ద నార్దర్న్ ప్లెయిన్ ఆఫ్ ఇండియా ఇస్ ఫార్మ్డ్ ఆఫ్. మనకి ఇండియాలో చూసుకుంటే నార్దర్న్ పార్ట్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ప్రధానమైన రెండు నదులు అన్నటువంటి గంగా, బ్రహ్మపుత్ర మరియు యమున, ఈ ప్రధానమైన నదులు ఉంటాయి కదండి. ఈ నదులు ఏం చేస్తాయి, అవి చాలా దూరం ప్రయాణిస్తుంటాయి, ప్లస్ పైనుంచి కిందకు ప్రయాణిస్తుంటాయి కాబట్టి చాలా ఫోర్స్గా ప్రయాణిస్తాయి. అవి అంత ఫోర్స్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం దూరంగా ప్రయాణించడం, దాంతో దగ్గరలో ఉన్న ఈ రాళ్ళపైన వెళ్ళి దాని నుంచి డిపాజిట్స్ని సేకరించి ఆ డిపాజిట్స్ అంతా ఈ నార్దర్న్ ప్లెయిన్ ఉత్తర మైదాన ప్రాంతంలో డిపాజిట్ చేస్తుందండి. అది ఏదైతే కలెక్ట్ చేస్తుందో సెడిమెంట్స్ అంతా, దాన్నే మనము ఈ ప్రక్రియ వల్ల ఏర్పడిన నేలలనే మనము అలూవియల్ సాయిల్స్ అని అంటాము, అలూవియల్ సాయిల్స్ అని అంటాము. సో ఈ అలూవియల్ సాయిల్స్ అనేది అనమాట నార్దర్న్ ప్లెయిన్స్లో ఏర్పడతాయి. దీస్ ఆర్ టైప్ ఆఫ్ సెడిమెంటరీ సాయిల్స్ ఆర్ రాక్స్ లాగనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న రాక్స్లో నుంచి సెడిమెంట్స్ని తీసుకొని వచ్చి సేకరించి ఇక్కడ ఒక రాయిలాగా ఏర్పడతాయి కాబట్టి ఇవి అక్యుములేట్ అవుతాయి కాబట్టి వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటాము. ఆ రాక్స్ నుంచి ఏర్పడింది అలూవియల్ సాయిల్ అనమాట. 636th క్వశ్చన్, ద హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ బిలాంగ్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? హిమాలయ పర్వత వ్యవస్థ క్రింద వాటిలో ఏది? ముడత పర్వతాల, అగ్నిపర్వత పర్వతాల, బ్లాక్ పర్వతాల, వీటిలో ఏది కాదు. ఫోల్డ్ మౌంటైన్సా, వాల్కెనిక్ మౌంటైన్సా, బ్లాక్ మౌంటైన్సా, నన్ ఆఫ్ దీస్ అని అడుగుతున్నాడు. మనకి భూమి అనేది పలకలతో చేయబడి ఉందండి, ప్లేట్స్తో చేయబడి ఉంది, వాటిని మనము టెక్టానిక్ ప్లేట్స్ అంటాము, ప్లేట్స్ పలకలు. అయితే ఆ పలకలు అనేవి కంటిన్యూస్ మోషన్లో ఉంటుందండి, ఆ పలక విరూపణ సిద్ధాంతం అంటాం. ఆ ప్లేట్స్ అనేవి కంటిన్యూస్ మోషన్, కాకపోతే చాలా మెల్లగా అవుతాయండి, అది మనం మన లైఫ్ టైంలో గ్రహించలేమన్నమాట, అంత మెల్లగా అవుతుంటాయి. కాకపోతే జియలాజికల్ టైమ్స్ కెళ్ళంటే లక్షల సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కన్సిడరబుల్ అమౌంట్ అవి కదలడం జరుగుతుంది. సో ప్లేట్స్ అనేవి కంటిన్యూస్ మోషన్లో ఉంటాయి, కంటిన్యూస్ మూవ్మెంట్లో ఉంటాయి. ఆ విధంగా మనకి జియోగ్రఫికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే కింద మనకి ఇండియన్ ప్లేట్, ఇండియన్ పలక, పైన యురేషియన్ పలక, ఈ రెండు ఒకదానికొకదాని వైపు వచ్చి గుద్దుకున్నాయండి. రెండు గుద్దుకోవడంతో ఇక్కడ ముడతలు ఏర్పడతాయి కదా, ముడతల టైపు, వాటిని ఏర్పడినప్పుడు ఇక్కడ మౌంటైన్స్ లాగా పైకి వస్తాయి కదా రెండు ఇక్కడ కొలిజన్ అయినప్పుడు, వాటినే మనము ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటాము, వాటినే మడత పర్వతాలు అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చూసినటువంటి హిమాలయాస్. సో పలకలు ఎప్పుడైతే ఒకదాని ఒకదానికి వైపు వచ్చి గుద్దుకుంటాయో
అక్కడ కనుక ఒకవేళ పర్వతాలు అనేవి ఏర్పడితే వాటిని మనము ఫోల్డ్ మౌంటైన్స్, మడత పర్వతాలు అంటాము. ఎగ్జాంపుల్ హిమాలయాస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ హిమాలయాస్ ఈస్ నాట్ ఇన్ ఇండియా? హిమాలయాలు అనేవి లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ పర్వత శ్రేణులు అండి, అందులో చాలా శిఖరాలు ఉంటాయి. హిమాలయాస్ అనేది పెద్ద, చాలా పెద్ద పర్వత శ్రేణి అన్నమాట, అందులో పర్వత శిఖరాలు ఉంటాయి. మన కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ అన్నీ ఏంటి? పర్వత శిఖరాలు. ఏ పర్వత శిఖరం హిమాలయాలోనే ఉంటుంది కానీ భారతదేశంలో కాదు, సమ్వేర్ అవుట్ సైడ్ ఉన్నది ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనం చూసుకున్నట్లయితే కంచన్జంగా మన ఇండియాలోనే ఉంటుందండి. సో కంచన్జంగా మన ఇండియాలోనే ఉంటుంది. కామత్ మౌంటైన్ అనేది కూడా మన ఇండియాలోనే ఉంటుంది. నందాదేవి మన ఇండియాలోనే ఉంటుంది. అన్నపూర్ణ చూసుకున్నట్లయితే ఇది మన ఇండియాలో ఉండదు, ఇది నేపాల్లో ఉంటుంది. కాబట్టి అన్నపూర్ణ అనేది మన ఇండియాలో ఉండని మౌంటైన్ పీక్ అన్నమాట. సో అన్నపూర్ణ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అమాంగ్స్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ విచ్ వన్ హ్యాస్ ది మినిమం టోటల్ ఫారెస్ట్ కవర్ అంటున్నాడు. మనకి ప్రస్తుతం 28, అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ 2020లో మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల పరంగా మనం మాట్లాడినప్పుడు అడవి విస్తీర్ణం, అంటే ఎంత శాతం ఆ రాష్ట్రంలో భూమి అడవిలతో నిండి ఉన్నది అనే దాన్ని మనము టోటల్ ఫారెస్ట్ కవర్ అంటాము. సో ఏ రాష్ట్రంలో ఈ ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో, అడవుల యొక్క విస్తీర్ణము అతి తక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సో ఇది మనకి హర్యానా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అతి తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే హర్యానానే నార్మల్గా చిన్న రాష్ట్రం, మరియు హర్యానా అనేది అర్బనైజ్డ్ స్టేట్ అన్నమాట. దాంతో ఈ అడవుల విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది అక్కడ. 639th క్వశ్చన్, ద న్యూ అలువియల్ డిపాజిట్స్ ఫౌండ్ ఇన్ ద గ్యాంజెటిక్ ప్లెయిన్ ఆర్ నోన్ యాస్? గంగా మైదానంలో కనిపించే కొత్త ఒండ్రు నిక్షేపాలను ఏమని అంటారు అంటున్నాడు. మనకి ఉత్తర భారతదేశం కనుక మనం చూసుకున్నట్లయితే గంగా నది ప్రవహించినప్పుడు వాటితోని చాలా సెడిమెంట్స్ని తీసుకొచ్చి ఉత్తర మైదాన ప్రాంతంలో వాటిని డిపాజిట్ చేస్తుంటుందండి. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రయాణిస్తూ అట్లాగా వీటిని మనము అలువియల్ సాయిల్స్ అంటాము. అయితే కొత్తగా డిపాజిట్ చేసిన అలువియల్ సాయిల్ ఉందనుకోండి, దాన్ని మనము ఖాదర్ అని అంటాము. అదే ఒకవేళ ఈ డిపాజిట్ అయిన అలువియల్ సాయిల్ చాలా కాలం అయిపోయాక ఓల్డ్ అలువియల్ సాయిల్ అనేది అనుకోండి, ఇది న్యూ ఓల్డ్ అయింది అనుకోండి, దాన్ని మనము బంగారు అంటాము. ఇది ఓల్డ్ అలువియల్ సాయిల్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు మనకి, ద న్యూ అలువియల్ డిపాజిట్స్ అని అడుగుతున్నాడు. న్యూ అంటే ఖాదర్ అవుతుంది అన్నమాట, ఖాదర్. నాగతిబ్బ అండ్ మహాభారత్ మౌంటైన్ రేంజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్? నాగతిబ్బ మరియు మహాభారత్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. మనకి నాగతిబ్బ లెస్సర్ హిమాలయాస్ అండి. ఇప్పుడు హిమాలయాస్లో గ్రేటర్ హిమాలయాస్ అని ఉంటుంది. మధ్యలో వాటిని మిడిల్ హిమాలయాస్ అని అంటాము. కింద ఉన్నటువంటి వాటిని మనము లెస్సర్ హిమాలయాస్ అని అంటాము. సో ఈ లెస్సర్ హిమాలయాస్లో మనకి నాగతిబ్బ మరియు మహాభారత్ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. మహాభారత్ అండ్ నాగతిబ్బ. సో లెస్సర్ హిమాలయాస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈస్, మనకు తెలుసు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అని. మరి ఫస్ట్ది ఓకే, రెండోది ఏంటి అనేది అడిగినప్పుడు మనకి ఏమని చెప్పాలి అంటే గాడ్విన్ ఆస్టిన్ అంటారు, లేకపోతే దాన్ని సింపుల్గా K2 మౌంటైన్ అంటారు. సో K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అనే పర్వత శిఖరం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శిఖరంగా మనం చెప్పుకుంటాము. వేర్ ఈస్ అనాయముడి పీక్ లొకేటెడ్? అనాయముడి పర్వత శిఖరం ఎక్కడ ఉంది అంటున్నాడు. మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదండి, పశ్చిమ కనుమలు,
పశ్చిమ కనుమల్లో కేరళ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వీణే పశ్చిమ కనుమల్ని మనము సహ్యాద్రి ఘాట్స్ అని కూడా అంటాము. సహ్యాద్రి, సో ఈ సహ్యాద్రి అని కూడా అంటాం. ఇక్కడ కేరళ ప్రాంతంలో మనకి ఒక ప్రాంతం దగ్గర అనాయముడి పర్వతం అనేది ఉంటుంది. ఇది సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శిఖరం, అతి ఎత్తైన శిఖరం. అంటే అర్థమేంటి, హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా ఈస్ ఏంటి అంటే అనాయముడి, లొకేటెడ్ ఇన్ కేరళ ఇన్ సౌత్ ఇండియా. ఏ ఘాట్స్లో ఉంటుంది పర్వత శిఖరం అంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఉంటుంది. విచ్ హిల్ స్టేషన్స్ నేమ్ మీన్స్ ప్లేస్ ఆఫ్ ది థండర్ బోల్ట్? ఏ హిల్ స్టేషన్ పేరు పిడుగు ప్రదేశం అని అర్థము? మనకి టిబెటన్ భాషలో, టిబెటన్ భాషలో, టిబెటన్ లాంగ్వేజ్లో డార్జీ అంటే పిడుగులు అని, థండర్ బోల్ట్స్. నెక్స్ట్ లింగ్ అంటే ప్రాంతము, ప్లేస్. సో ఈ రెండు పదాల నుంచి, డార్జీ ప్లస్ లింగ్ పదాల నుంచి మనకి డార్జిలింగ్ అనే పదం వచ్చింది. సో ఈ డార్జిలింగ్ అనే హిల్ స్టేషన్నే మనము ప్లేస్ ఆఫ్ ద థండర్ బోల్ట్ అని చెప్తాము, పిడుగు ప్రదేశం అని చెప్తాము. ఏంటి ఆన్సర్? డార్జిలింగ్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హిమాలయన్ పాస్ షిప్కిలా లొకేటెడ్? మనకి పాసెస్ అంటే రెండు పర్వతాల మధ్యన మనకి దొరికే ప్రాంతం అండి. ఇక్కడ నుంచి రవాణా కానీ లేకపోతే ఏవరైనా వలసలు వెళ్ళడానికి అన్న ఏదన్నా ఉపయోగపడుతుంటాయి అన్నమాట ఈ పాసెస్. కాబట్టి షిప్కిలా పాస్ అనేది ఎక్కడ ఉంది అనే ప్రశ్న అడుగుతున్నాడు, ఏ లోయలో ఉంది అనే ప్రశ్న అడుగుతున్నాడు మనకి. షిప్కిలా పాస్, షిప్కిలా పాస్ మనకి సట్లజ్ లోయలో ఉంటుందండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సట్లజ్ లోయలో షిప్కిలా పాస్ ఉంటుంది. ద రీజియన్ విచ్ ఈస్ ఎ వాటర్ డివైడ్ బిట్వీన్ ద గంగా అండ్ ద ఇండస్ రివర్ సిస్టమ్ ఈజ్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండస్ నది ఉంది, ఇక్కడ గంగా నది ఉంది, విడదీసే ఒక భూభాగం ఉంది. సో ఏ భూభాగం అయితే, ద ల్యాండ్, ఏ భూభాగం అయితే విచ్ సపరేట్స్ టూ రివర్ సిస్టమ్స్, దీన్నే మనము వాటర్ డివైడ్ అని అంటాము, దీన్నే మనము వాటర్ డివైడ్ అని అంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండస్ సింధు నది వ్యవస్థ ఇటువైపు ఉంది, గంగా నది వ్యవస్థ ఇటువైపు ఉంది, ఆ మధ్యలో విడదీసింది ఉన్నది చూసారా అంబాలా ప్రాంతము, అదే అంబాలా వాటర్ డివైడ్ అనమాట. ఎందుకంటే ఈ రెండు వాటర్స్ని డివైడ్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏంటండి, ఏ రీజియన్ గంగాకి మరియు ఇండస్కి వాటర్ డివైడ్గా యాక్ట్ చేస్తుందంటే అంబాలా రీజియన్, అంబాలా ప్రాంతం. టు విచ్ గ్రూప్ డూ ద ట్రైబల్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సదరన్ ఇండియా బిలాంగ్? మధ్య మరియు దక్షిణ భారతదేశ గిరిజనులు ఏ సమూహానికి చెందినవారు? సో సదరన్ అండ్ సెంట్రల్ ఇండియా వాళ్ళు ప్రోటో యాస్ట్రలాయిడ్స్కి సంబంధించిన వాళ్ళండి, ప్రోటో యాస్ట్రలాయిడ్స్. ద కోస్టల్ టెరెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఇస్ నోన్ యాస్? ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీర ప్రాంతాలను ఏమని పిలుస్తారు? మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాలు ఉంటాయి కదండి, వాటిని కోరమండల్ కోస్ట్ అంటారు. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ప్రయాణిస్తుంది ఈ జర్నీలో, దాన్ని మనం కోరమండల్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటాం అన్నమాట. సో కోరమండల్ కోస్ట్ అని అంటాము. కోన్కన్ అంటే వెస్టర్న్ ఘాట్స్లో గోవా ఆ ప్రాంతం అన్నమాట. మలబార్ కోస్ట్ అంటే కేరళ ప్రాంతం. సో 647 ఆన్సర్ కోరమండల్ కోస్ట్, కోరమండల్. 648th క్వశ్చన్, ఇండియన్ సబ్ కాంటినెంట్ వాస్ మెయిన్లీ ఏ పార్ట్ ఆఫ్? మనకి తెలుసు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ వెజనర్. ఆయన ప్రకారం ప్రపంచం కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఇప్పుడు ఉన్నట్టు లేదన్నమాట. అప్పుడు మొత్తం భూమిపరంగా ఒక పెద్ద భూభాగం ఉంది, దాన్నే పాంజియా అని అంటాము. కొంతకాలం తర్వాత ఆ ప్యాంజియర్ రెండుగా విడిపోయింది, ఒకటి గోండ్వానా, పైన ఉన్నది లారేషియా.
అయితే కంటిన్యూస్ మోషన్లో ఉంటాయని మనం అనుకున్నాం కదా, దీనివల్ల ఏమవుంది అంటే ఈ గోండ్వాలో ఉన్న ఇండియా అనేది పైన యురేషియన్ ప్లేట్తో కలిసి ఇప్పుడు ఉన్న ఇండియాని మనం చూస్తున్నాం. కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ దేంట్లో భాగం ప్రధానంగా అంటే గోండ్వానాలో భాగం, గోండ్వానా ల్యాండ్లో మన భారతదేశం అనేది ఒక భాగం అన్నమాట ప్రధానంగా. అయితే ఖండచలనం ప్రకారం మీరు ట్రావెల్ అయ్యి యురేషియన్ గుద్దుకోవడం, హిమాలయాలు ఏర్పడడం, ఒక దేశంలో ఏర్పడడం ఇవన్నీ మనకు తెలుసు. 649th క్వశ్చన్, మోస్ట్ ఇండియన్స్ బిలాంగ్ టు ద గ్రూప్ ఏంటి? చాలామంది భారతీయులు ఏ సమూహానికి చెందినవారు అంటున్నాడు. చాలామంది భారతీయులు కాకోసాయిడ్ గ్రూప్కి చెందినవారు అండి, కాకోసాయిడ్ గ్రూప్కి చెందినవారు. 650th క్వశ్చన్, ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్, అంటే మనకి ఇది పశ్చిమ తీరం, ఈ పశ్చిమ తీరంలో ఇది నార్దర్న్ పార్ట్ అన్నమాట, ఈ పశ్చిమ తీరంలో ఇది నార్దర్న్ పార్ట్. దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ గోవా, కొంత మహారాష్ట్ర ఆ ప్రాంతం ఉంటుందండి, దీన్నే మనము కోన్కన్ కోస్ట్ అని అంటాము, కోన్కన్ కోస్ట్ అని అంటాము. సో దీంతో 650 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయండి.